పెద్దబాబు గారు వస్తున్నారు నమస్కారం బాబు ఏం సోమయ్య ఈ ఏడు పంటలా ఉంది పంటకేం బాబు తమ మనసు చల్లంది ఆ భూదేవి కూడా తమరిని చల్లగానే చూస్తది ఎకరానికి 30 బస్తాలకు తక్కువ రాలవు బాబు సరే ఒక పాతి బస్తాల ధాన్యం రామనగరం పంపించు అక్కడ కొత్తగా అనాథాశ్రమం ఒకటి ప్రారంభిస్తున్నాం అలాగే బాబు పెద్దబాబు గారు ఏమట్రా టెలిగ్రామ్ వచ్చింది బాబు నిజంగా దేవుడు ఏ పాపము ఎరుగని నాకు జైలు శిక్ష పడ్డది జైలు నుంచి తిరిగి వచ్చి అవమానంతో తలెత్తుకు తిరగలేక ఆత్మహత్యకు పాల్పడ్డాను దైవం లాగా వచ్చి పెద్దబాబు గారు అడ్డుపడ్డారు నన్ను రక్షించి ఈ ఊరు తీసుకొచ్చారు పొలం ఇచ్చి దున్నుకుని బతకమన్నారు నా కూతురికి చదువు చెప్పించారు ఈ రోజుల్లో ఇంత సహాయం ఎవరు చేస్తారు నిజమే మరి భగవంతుడు వారిని చల్లగా చూడాలి రత్నగిరికి ఒక థర్డ్ క్లాస్ టికెట్ ఇవ్వండి త్వరగా వెళ్ళండి రైలు కాలిపోతుంది అరే ఫస్ట్ క్లాస్ క్షమించండి రైలు కదిలింది తొందరలో ఎక్కేశాను పక్క స్టేషన్లో దిగిపోతాను దిగిపోవడం ఎందుకు నాది థర్డ్ క్లాస్ టికెట్ ఏదో ఒకటి టికెట్ అంటే ఉంది కదా పర్వాలేదు అసలు టికెటే లేకుండా ప్రయాణం చేయడం ఇప్పుడు ఫ్యాషన్ నిలబడ్డారే రండి కూర్చోండి ఆరెంజ్ ద్రాక్షపళ్ళు తీసుకుంటారా వద్దండి నాకు అసలే గొంతు మంటగా ఉంది ఇవి పుల్లగా ఉండవండి చాలా తీగా ఉంటాయి తీసుకోండి ఎలా ఉందండి తీగానే ఉంది అయితే ఇంకే ఇంకో నాలుగు తీసుకోండి నో థ్యాంక్స్ మీ ప్రయాణం ఎందాక రత్నగిరి అయితే చివరిదాకా నాకు తోడుంటారన్నమాట నేను రత్నగిరే వెళ్తున్నాను రత్నగిరిలో ఎవరింటికి రాజాగారి దివాణానికి ఓ రాజాగారి దివాణానికి ఏ రాజాగారి పేరు చెప్పగానే ఉలికి పడ్డారు ఎందుకంత భయం భయం కాదు గౌరవం మా నాన్న రాజాగారి ఎస్టేట్లో రైతు నేను టీచర్ ట్రైనింగ్ పాస్ అయ్యి వస్తున్నాను నా చదువుకి రాజాగారే సహాయం చేశారు వారి బంధువుల ముందు కూర్చోవడం ఏం మర్యాద అబ్బాయి నేను వారి బంధువులు అనుకుంటున్నారా కాదండి కూర్చోండి నేనేదో చిన్న ఉద్యోగానికి వెళుతున్నానండి ఓ అలాగా అవును మిమ్మల్ని చూస్తే అలా లేరండి మీరు మాత్రం పల్లెటూరు పిల్లలాగా ఉన్నారా కాలం మారిపోయిందిరండి ఇప్పుడు వేషాన్ని బట్టి మనిషి అంతస్తు కనిపెట్టడం కష్టం మీకు అక్కడ ఏం ఉద్యోగం నేనా నేను ఎలక్ట్రీషియన్లండి దీపాలు ఆరిపోతే బాగు చేసి వెలిగిస్తూ ఉంటాను అదే వైర్స్ అవి కనెక్ట్ చేస్తూ ఉంటాను ఇదిగో తీసుకోండి ఓ
ఇద్దరం ఒకే పప్పులో కలిపేశాం. అంత పెద్ద విషయం కాదనుకోండి, అయినా మీరు చేస్తారంటే చెప్తాను. చేస్తాను, చెప్పండి. మీరు ఈ యాపిల్స్ తీసుకోవాలండి. థ్యాంక్స్ అండి. ఏమండి, నాకు చిన్న సహాయం చేస్తారా? నేనా? తప్పకుండా చెప్పండి. అంత పెద్ద విషయం ఏం కాదనుకోండి, ఇందులో ఒక యాపిల్ మీరు తీసుకోండి. థ్యాంక్స్. ఏమండి, మళ్ళీ దర్శనం ఎప్పుడు? రైల్లో పరిచయాలు రైల్లోనే మర్చిపోవడం మంచిది. అంతేనా? శ్రీబాబు గారు, శ్రీబాబు గారు, దండలు బాబు. ఏటి బాబు అడుచుతుండరా? నీకోసం చూస్తున్నా రంగా. నాకు తెలుసు బాబు, నా కోసం చూస్తారని నాకు తెలుసు. అబ్బా, ఎంతకాలం అయింది మిమ్మల్ని చూసి, ఎంతగా మారిపోయారు. అత్త సీమధరలాగా ఉంటారు. కార్లో కూర్చోండి, నేను సామాన్లు అడ్డుకొచ్చేస్తాను. అయ్యా పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, శ్రీబాబు గారు వచ్చారండి, శ్రీబాబు గారు వచ్చారే బాబు. కులాసాగా ఉన్నావు నాయన. నీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నగారు? నువ్వు దగ్గర లేకపోతే నా ఆరోగ్యం ఏం బాగుంటుంది చెప్పు. ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా, ఇంకా నాకు ఏ అనారోగ్యం ఉండదు. బాగా అలసి వచ్చినట్టున్నావు, తొందరగా స్నానం చేసిరా, భోంచేద్దు కానీ. నాకు భోజనం అక్కర్లేదు నాన్నగారు. అదేమి నాయన, నా ఆకలంతా రైల్లోనే ఎగిరిపోయింది. రామ్మ భోంచేద్దు కాని. వద్దు నాన్న, ఆకలి రైల్లోనే ఎగిరిపోయింది. ఓహో, టికెట్ డబ్బులకి రైల్లో భోజనం కూడా పెడుతున్నారా? ఆనందంలో ఆకలి డబ్బులే మర్చిపోయి ఉంటాం. పోన్లేమ్మా, పొద్దుపోయింది, పోయి పడుకో. నిద్ర అయినా వస్తుందా, లేక అది కూడా రైల్లోనే ఎగిరిపోయిందా? పోతే మటుకే నాన్న, అంతకంటే విలువైందే దొరికింది. ఏమిటి మాది? ఇది నాన్న, నా టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్, చూడు. అది నాకేం తెలుస్తుందమ్మా, దాని లాభ నష్టాలు ఏమిటో నీకే తెలియాలి. మీరా? ఇదేమిటి, ఈ గుర్రం ఎక్కడిది? ఇదా జమీందార్ గారు ఇచ్చారు, తోటలో అవి చూసిరమ్మని. ఓహో, తోటలో కూడా ఎలక్ట్రిక్ లైట్లు వేస్తున్నారా? మీరుండగా ఇంకా లైట్లు ఎందుకండి? అంతవరకు వచ్చిందా? ఏ తప్ప? తప్పు కాదు మరి, నా ఊరు పేరు కులం గోత్రం తెలియకుండా ఇలా నాతో మాట్లాడడం తొందరపాటు కాదు? ఏమండి ఏమండి, మనసు మనసు కలిసిన తర్వాత ఈ కులాలు గోత్రాలు అడ్డం రావు. వాటిల్లో నాకు అసలు నమ్మకమే లేదు. ఇప్పుడు అలాగే అంటారు, నిజం తెలిసాక బాధపడతారు. మా నాన్న ఒక పేద రైతు, ఏ నేరం చేయకుండానే ఒకసారి జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. ఓష్, అంతే కదా, జైలుకు వెళ్ళిన వాళ్ళంతా నేరస్తులు, వెళ్ళని వాళ్ళంతా బుద్ధిమంతులు అని ఏమిటి గ్యారంటీ? అన్నట్టు చిన్నబాబు గారు వచ్చారట కదా, వారిని చూసారా మీరు? చూశాను, నాతో మాట్లాడనే లేదు. జమీందారు బిడ్డ కదా, కాస్త గర్విష్ఠిలా ఉన్నాడు. అబ్బే కాదండి, ఆయన చాలా మంచివారట, పేద సాధనంటే ఎంతో అభిమానం అట. అట అట అంటున్నారు, మీరు ఆయన ఎప్పుడు చూడలేదా? లేదండి, మేము ఈ ఊరు వచ్చేసరికి ఆయన ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. కొడుకంటే పెద్దబాబు గారికి పంచ ప్రాణాలు. పాప కొడుకు దగ్గర లేడన్న దిగులుతో ఆయన ఆరోగ్యమే పాడైపోయింది. అలాగా? సర్లేండి, మన ఇద్దరం ఇలా ఒంటరిగా ముచ్చట్లాడటం ఎవరన్నా చూస్తే ఊరంతా ఒక్కసారి గుప్పమంటుంది. నే వస్తా. వస్తారుగా, అయితే రేపు ఇదే వేళకు ఇక్కడే కలుసుకుందాం. ఏమండోయ్, ఏమిటి మీ ఉద్దేశం? తోటలో రహస్యంగా పరామర్శతో సల్లాపలాడడానికి నేను ఎవరిని అనుకుంటున్నారు? మీరా? యాపిల్ యాపిల్ అనుకుంటున్నా. నా పేరు యాపిల్ కాదు, గౌరీ. ఏమండి, మీ ముఖం అంతా కోపంగా పెట్టకండి,
నాకేదోలా ఉంటుంది ఆ మీరు ఎవరైనా ఒకటి మాత్రం ఖాయం మీరు రేపు ఇదే వేళకు ఇదే తోటలో నన్ను కలుసుకుంటారు ఏమిటి అంత గట్టి నమ్మకం ఏమిటా మీ కళ్ళ నడగండి ఉరకలు వేసే మీ మనసు నడగండి అందమైన ఈ ప్రకృతికి అందాన్ని ఇచ్చే మీ అందాన్ని నడగండి రే రంగనా రంగనా ఆ వస్తున్నా బాబు ఏంటి బాబా చిన్నబాబు గారు ఇక్కడరా తోటలకి శిఖర్ వెళ్ళారు బాబు ఒక్కడే వెళ్ళాడా అవును బాబు నేను కూడా వస్తానన్నాను వద్దుపరా అన్నారు అరగ చిన్నబాబు గారు వేణు ఏ నాన్నగారు ఆ షికారుకు వెళితే కూడా నౌకరిని తీసుకెళ్ళకూడదు ఎందుకు నాన్నగారు నేనే చిన్నపిల్లవాడినా దారి తప్పిపోవడానికి అది కాదు బాబు వెంట మనిషి లేకుండా వెళితే అది మన దర్జాకి లోపం కదా నాన్నగారు కాలం మార్తో కాలంతో పాటు మనము మారాలి పేదలు ధనికులు అనే భేదం పోయి రాజులు రైతులు ఇచ్చిపుచ్చుకొని కలిసిమెలిసి బ్రతకవలసిన రోజులు వస్తున్నాయి ఇవన్నీ అనుభవం లేని ఆదర్శాలు చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నారు పూర్వ జన్మ కర్మను బట్టి కొందరు ధనికులు అవుతారు కొందరు పేదలు అవుతారు కొందరు సుఖపడతారు కొందరు కష్టపడతారు ఉన్న వాళ్ళు లేని వాళ్ళని కనిపెట్టి ఉండాలంటే ఒప్పుకుంటాను కానీ అందరూ సమానం అంటే మాత్రం అది అర్థం లేని సిద్ధాంతం నాన్నగారు ఆవేశపడకండి ఏదో లేనారా ఇంత వయసు వచ్చాక ఇప్పుడు మారాలంటే అది నా వల్ల అయ్యే పని కాదు తప్పు ఒప్పు నా తరం ఇలాగే పోని ఇలాంటి అర్థం లేని సిద్ధాంతాల వల్లనే అశాంతి పెరిగిపోతుంది చూడు సింగపూర్ నుంచి మేనేజర్ ఉత్తరం రాశాడు అక్కడ మన రబ్బర్ తోటలోని పని వాళ్ళు జీతాలు హెచ్చించమని ఒత్తిడి చేస్తున్నారట ఎంత ఇచ్చినా ఇంకా కావాలి కావాలంటే ఎంత ఇస్తాం ఆశ అంతే ఎక్కడది చూడు వేణు నువ్వు ఒకసారి సమయం చూసుకుని సింగపూర్ వెళ్ళి ఇవన్నీ సర్దుబాటు చేసిరా అలాగే ఉయ్యాల దంపాల ఊగే ములే
కాల కాలం మనకు ప్రేమయే ప్రాణము నమస్కారం బాబు గారు. ఎవరు సోమయ్య? బాగున్నావా? తమ దయ వల్ల. ఎవరు? మీ అమ్మాయి కదూ? అవును బాబు, తమ చలవ వల్ల అమ్మాయి చదువు పూర్తయింది. చూసావా సోమయ్య ఎలా మారిపోయిందో? మీ అమ్మాయి అంటే ఎవరు నమ్మరు, ఎవరో కలిగింటి బిడ్డలాగా ఉంది. వెళ్ళి కూడా మంచి కలిగింటి సంబంధం చూసి చెయ్యి. ఆ శుభకార్యం కూడా తమ చేతుల మీదుగానే జరిపించండి బాబు. అలాగే చూద్దాం. సోదర సోదరీమణులారా, ఈ అనాథాశ్రమ ప్రారంభోత్సవ సందర్భములో శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ గోపాలరావు బహత్తర్ జమీందారు వారికి నా తరఫున, మన రామానగర ప్రజల తరఫున కృతజ్ఞతాపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. ఇటువంటి దాన ధర్మాలకు, ప్రజాహిత కార్యాలకు వీరిదే పెట్టింది పేరు. ఈ అనాథాశ్రమ స్థాపనతో వీరి కీర్తి ఇంకా దిగంత విశ్రాంతమవుతుందని నా విశ్వాసం. తరువాత వీరి ఏకైక పుత్రులు శ్రీ 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 వేణుగోపాలరావు బహద్దర్ కుమార్ రాజా వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏంటి బాబు సిగ్గుపడతారు? ఇల్లు దంచేయండి. సోదర సోదరిమణులారా, మీ అందరికీ నా నమస్కారాలు. నాకు ఉపన్యాసాలు అలవాట్లేదు, మీరందరూ ఈ ఉత్సవానికి వచ్చినందుకు నా ధన్యవాదాలు. ఈ అనాథాశ్రమం దిక్కులేని పిల్లలకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నాను. నమస్తే. గౌరీ 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 గౌరీ, ఒక్క మాట విను. చిన్నబాబు గారు అబద్ధం చెప్పి నన్ను ఎందుకు ఇలా మోసం చేశారు? ఇంకా నయం తొందరపడి తప్పటడుగు వేయకముందే నిజం తెలిసింది. క్షమించు గౌరీ, అబద్ధం చెప్పింది నిన్ను మోసం చేయడానికి కాదు. నేను ఫలానా అని ఆనాడే చెబితే నువ్వు అసలు నాతో మాట్లాడేదానివే? ఏం మాట్లాడకపోతే అసలు ఎందుకు మాట్లాడాలి? మీ అంతస్తు ఎక్కడా, నా అంతస్తు ఎక్కడా? గౌరీ, పవిత్రమైన ప్రేమకు అంతస్తులు అడ్డురావు. క్షమించండి, మీ తీయని మాటలతో నన్ను ఇంకా వేరే దాన్ని చేయకండి. మీ అనురాగాన్ని పొందే అర్హత నాకు లేదు. ఏ, ఎందుకని? తరతరాలుగా మీది ఉన్నత వంశం, నేను ఆ ఇంట్లో అడుగు పెడితే మీ పరువు ప్రతిష్ట అన్ని మట్టి పాలైపోతాయి. ఊళ్ళో అందరూ మమ్మల్నే ఆడిపోసుకుంటారు. దయచేసి నన్ను మర్చిపోండి. మట్టి మాటలతో నిన్ను నమ్మించడం సాధ్యం కాదు గౌరీ. పెళ్లి జరిగితేనే తప్ప నా ప్రేమ పవిత్రత నీకు అర్థం కాదు. అలా అనకండి, మీ ప్రేమ నేను శంకించడం లేదు. కానీ పెళ్లి దాని పర్యవసానం తలుచుకుంటే నాకు భయం వేస్తోంది. ఈ పెళ్లికి మీ నాన్నగారు సుత్రాము అంగీకరించరు. మా నాన్న నన్ను చంపేస్తాడు. భయపడక గౌరీ, ఎటువంటి ప్రళయం వచ్చినా నిన్ను కాపాడతా. జీవితం అంటే పూలపానుపు కాదు, అగ్నిలో కాలినప్పుడే బంగారానికి వన్నీ వచ్చింది. చూడు గౌరీ, మన ప్రేమ నిర్మలంగా ప్రకాశిస్తుంది. ఈ రాత్రికే దేవాలయంలో దేవుడు సాక్షిగా నేను పెళ్ళాడతాను. నన్ను కాదనకు గౌరీ, నా ప్రేమను నిరాకరించకు. నువ్వు లేని నా జీవితం శూన్యం, నిరర్థకం. జీవితమంతా నిన్నే తలుచుకుంటూ నీకోసమే తప్పిస్తూ నేను బ్రతకాలని నీ కోరికైతే? అంత మాట అనకండి గౌరీ, నా మాట నమ్ము. ఈ పెళ్లికి సరైనను గౌరీ, సరైనను.
సరే గౌరీ గౌరీ ఏది చూడు అరే ఇంకా కన్నీరు ఎందుకు నవ్వు ఒక్కసారి నవ్వు 1 2 3 నే వెళ్ళొస్తాను గోడలకు సేవలుంటాయి ఆకులకు నోళ్ళుంటాయి నీ రాజ్యం బయటపడతే రే రంగా నువ్వా ఎందుకు బాబా అంత కంగారు నేనే దిగరా కిందికి నేను దిగను మీరు తంటారు దిగవు అది కాదు బాబు నన్ను చూసే ఇంత కంగారు పడతాండారే మీ పెళ్లి విషయం మీ నాన్నగారికి తెలిస్తే అప్డేట్ చేస్తారే ఎలా తెలుస్తుందిరా నువ్వు చెప్తే తప్ప ఈ విషయం అందరికి చెప్పదాను బాబు బాబా బాబు చెప్పను బాబు నాకు మాత్రం తెలుదా ఇటువంటి విషయాలు ఎవరితో చెప్పకూడదనే ఇదిగో ఎవరితోనైనా చెప్పావా నీ తోలు వచ్చేస్తాను జాగ్రత్త సత్యే చెప్పను బాబు ఎటువంటి గొప్ప విషయం ఏం కథ ఒక లత్సాధికారి ఒక బిచ్చాధికారి కూతుర్ని పెళ్లి చేసుకోబోతుంటాడు ఆహాహా అట్టగే నాలాంటి బిచ్చాధికారి ఒక లత్సాధికారి కూతుర్ని చేసుకుంటే గొప్ప బీదనే తేడానే ఉండదు కదా అంత సమానం అయిపోద్ది చేసుకుంటాను లత్సాధికారి కూతుర్ని చేసుకుంటాను లేదా మీ సొంతంతో పాటు గడ్డం కూడా పెంచేస్తాను అంతే నీ సాన్నిధ్యంలో గౌరిని నా అర్ధాంగిగా స్వీకరిస్తున్నాను మా దాంపత్యం చిరకాలం వదిలేటట్లు ఆశీర్వదించు స్వామి తప్పకుండా దేవుడికి అంతకంటే ఏరే పనే ఉండాలి మంచోళ్ళని దీవించక మరెవరిని దీవిస్తాడు బాబు రంగన్న అయ్యా జాగ్రత్త ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు సీత ఆ మాత్రం నాకు తెలదండే వెళ్ళి బాబుగారు ఎంతో వైభవంగా జరగవలసిన మీ పెళ్లి ఇలా కట్నాలు కానుకలు బాజా భజంత్రీలు ఏం లేకుండానే జరిగింది అదిగో చూడు గౌరీ మనం మొట్టమొదట కలుసుకున్నది ఆ రైల్లోనేగా ఇప్పుడు గొంతెత్తి పిలిచి మనల్ని అభినందిస్తోంది గౌరీ ఏమిటా కన్నీళ్ళు ఏమోనండి నా హృదయంలో ఒక పక్క ఆనందం మరో పక్క భయం నేను చేసింది పాపము పుణ్యము నాకే తెలియటం లేదు భలే సందేహం ఏది ఇటు చూడు ఒక్కసారి నవ్వు నవ్వు రెడీ 1 2 3
రాజావిని చూడు గగనాల దాగెను నేడు కోటి అందాల నారాణి అందినైరేయి ఎందుకులే నెలరే మనసు మనసు గుసగుసలాడెను పెదవి పెదవి కువ కువలాడెను మనసు మనసు గుసగుసలాడెను పెదవి పెదవి కువ కువలాడెను గడాల జాబిని చూడు గగనాల దాగెను నేడు కోటి అందాల నారాణి అందినైరేయి ఎందుకులే నెలరే మమతలు పొంగులు వారెను పొంగులు రెండు ముడివడిపోయెను బంగారు మమతలు పొంగులు వారెను పొంగులు రెండు ముడివడిపోయెను గడాల జాగిలి చూడు గగనాల దాగెను నేడు కోటి అందాల నారాణి అందిన ఈరేయి ఎందుకులే నెలరేడు వీల్లేదు నా బొందిలో ఊపిరుండగా జరగడానికి ఎంత మాత్రం వీల్లేదు రంగనా చిన్నబాబుని పిలు ఏమిటి నాన్నగారు వేణు ఇంతకంటే అవమానం ఏముంది ఏమిటి సింగపూర్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది చూడు మన రబ్బరు తోటలు ఎవరో తగలబెట్టారట కొన్ని లక్షలు నష్టమట ఏమిటి నాన్నగారు ఇది ఎలా జరిగింది అదే నాకు అర్థం కావడం లేదు నువ్వు రేపే బయలుదేరి సింగపూర్ వెళ్ళాలి నేనా నాకు రక్తపోటు ఎక్కువైంది విమానంలో ప్రయాణం చేయదని డాక్టర్ గట్టిగా చెప్పాడు ఆవేశపడకండి నాన్నగారు అక్కడ మన ఏజెంట్ ఉన్నాడుగా ఆ మాత్రం సర్దుబాటు చేసుకోలేడు వాడికి చేతలు అయితే నాకు టెలిగ్రామ్ ఎందుకు పంపుతాడయ్యా అసలు వాడు కూడా పరివాళ్ళతో షరీక్ అయ్యాడనే నాకు అనుమానం తొందరపడకండి నాన్నగారు కాస్త ఆలోచించి ఏమిటయ్యా కొత్త పెళ్లి కొడుకు వెనకడతావు నీకు ఇష్టం లేకపోతే చెప్పు నేనే వెళ్తాను ఆయుర్దాయం ఉంటే తిరిగి వస్తాను లేకపోతే అక్కడే నాన్నగారు అంత మాట అదకండి మీరు గట్టిగా వెళ్ళమంటే అంటే ఏమిటి వెళ్ళి తినాలి అది నీ బాధ్యత ఏమిటలా ఉన్నారు ఏం లేదు మా నాన్నగారు మీ నాన్నగారికి తెలిసిపోయిందా అది కాదు గౌరీ రేపు నేను సింగపూర్ వెళ్ళాల్సి వచ్చింది సింగపూర్గా రేపేనా అవును గౌరీ నాన్నగారు చాలా పట్టుబడుతున్నారు అక్కడ రబ్బరు తోటలు ఎవరో తగలబెట్టారట నేను వెళ్ళకపోతే ఆయనే వెళ్తానంటున్నారు కానీ ఆయన ప్రయాణం చేసే స్థితిలో లేరు నేను ఇప్పుడు పెద్ద చిక్కులో పడ్డాను ఒక ప్రక్క నాన్నగారు మరొక ప్రక్క నువ్వు ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను
మీ తండ్రి గారు ఇప్పుడు మీకే కాదు నాకు కూడా తండ్రితో సమానమే వారి మాట మన్నించడం మన ఇద్దరి ధర్మం మీరు తప్పకుండా సింగపూర్ వెళ్ళండి గౌరీ నిజంగా నా గౌరీనా ఈ మాట అంటున్నది కాదు జమీందార్ గారి కోడలు మీ అత్తంగి క్షేమంగా వెళ్ళిరండి మీరు తిరిగి వచ్చే వరకు మన పెళ్లి విషయం రహస్యంగానే ఉంటుంది గౌరీ నీ మనసు ఎంత మంచిది గౌరీ నీ వంటి అమూల్యమైన కానుకరిచ్చి భగవంతుడు నన్ను ఎంత చల్లగా చూశాడు ఆ గౌరీ సింగపూర్ నుంచి నీకేం కారుకుతేమంటావో చెప్పు మీరు క్షేమంగా తిరిగి రండి మీకంటే విలువైన కానుక నాకేముంటుంది నీకు మంచి కానుక తెస్తాను మన మొదటి సమావేశం జీవితాంతం మరుపు రాకుండా మధురమైన కానుక తెస్తాను ఏమండి నాదొక చిన్న కోరిక ఏంటి మీ ఫోటో ఒకటి ఇచ్చి వెళ్ళండి ఓహ్ ఇంతే కదా మన రంగనకి ఇచ్చి పంపిస్తాను వేణు బాబు వెళ్ళిన పని సఫలం చేసుకొని క్షేమంగా తిరిగి రండి థాంక్స్ ఎవరికోసం చూస్తున్నావు నాయన అబ్బే అదేం లేదు నాన్నగారు సరే చాలా దూరం వెళ్తున్నావు ఆరోగ్యం జాగ్రత్త అలాగే నాన్నగారు క్షేమంగా తిరిగి రా నాయన చూడు బాబు ఎంత ఆలస్యమైనా సరే ఎంత డబ్బు ఖర్చు అయినా సరే వెనకాల ఉండు మనకు డబ్బు కంటే పరువే ముఖ్యం జాగ్రత్త అలాగే నాన్న చిన్న బాబు క్షేమంగా వెళ్ళి లాభంతో రండి ఏం సమయ తీసుకెళ్ళి గౌరికి చిత్తం ఏమిటి బాబు అది ఎట్లేదండి రా బాబు రా చూసుకొని చల్లగ కాలం గడపాలో అందరు సుఖముగా ఉండాలి ఏమిట్రా చాలా హుషారుగా ఉన్నావు ఏమిట్రా అది ఏంలేదు బాబా చూపించరా ఏమిటిది శివబాబు గారి ఫోటో అండి చూడండి ఎంత అందంగా ఉన్నాడా వాడికేమరా జమీందారి బిడ్డరా చూడు ఆ మొహంలో కళ చూడరా నా ప్రాణేశ్వరి గౌరికి ప్రేమతో నీవేణు ఏమిట్రా అది ఎవరి గౌరీ ఎవరా గౌరీ నేను కాదు బాబు చెప్పితే సినిమాబు గారు చంపేస్తారు చెప్పకపోతే మీరు చంపేస్తారు మధ్య నేను ఎట్ట తెచ్చేది ఆపు నీ బాబుడు ఎవర్రా గౌరీ చెప్తా చెప్పు మన రైతు సోమయ్యలేడండి అతని కూతురు గౌరీకి మన సీనబాబు గారికి కొన్నాళ్ళుగా సాటుమాటు భాగవతం జరుగుతోందండి సాటుమాటు భాగవతం అంటే ఇప్పుడు ఆగిపోయిందిలేండి పెళ్ళి అయిపోయిందిగా పెళ్ళా అవునండి సీనబాబు గారు గౌరీని గుళ్ళో దేవుడు సాక్షిగా పెళ్లి చేసుకున్నారండి ఏమిటి చిన్నబాబు నాతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడా స్వామి ఏ ఆపదొచ్చినా నాకు రానివ్వు వారికి మాత్రం ఏ కష్టం రాకుండా కాపాడు తండ్రి మా పెళ్లి రహస్యం బయటపడకుండా కాపాడుకునే శక్తి నాకు ప్రసాదించు ఎంతకాలం మీరా కావాలని నిప్పు కొంగును ముడివేసుకుని కాలకుండా కాపాడమని దేవుణ్ణి వరమడుగుతున్నావా ఏ భయమా నా కుమారుని రహస్యంగా పెళ్ళాడినప్పుడు ఏమైంది భయం పెళ్లి విషయం మీకు తెలిసిందా నాకంతా తెలుసు ఈ రహస్యం ఇంకా బయట ఎక్కడా పొక్కలేదని కూడా తెలుసు పొక్కనివ్వను కూడా గౌరీ నువ్వు చిన్నబాబును మర్చిపోవాలి చిన్నబాబును మర్చిపోవడమా చిన్నబాబును మర్చిపోవడమా నా దైవాన్ని మర్చిపోవడమా అదెలా సాధ్యం అదెలా సాధ్యం
నేనేం పాపం చేయలేదు భగవంతుని సాక్షిగా వారిని పరిణయమాడాను ఏ ధైర్యంతో పరిణయమాడావు అతనంతస్తేమిటి నీ అంతస్తేమిటి వారి అర్థంగనే అర్హత నాకు లేదని పూర్తిగా తెలుసు అనర్హురాల్ని అందలం ఎక్కించొద్దని వారిని ఎంతగానో ప్రాధేయపడి బ్రతిమాలాను కానీ ఆయన వినలేదు యవనోద్రేకంలో మీరు చేసిన పనికి పర్యవసానం ఆలోచించారా చిన్నబాబుకు తగిన సంబంధం తెచ్చి ఎంతో వైభవంగా వివాహం చేస్తానని ఆకర్షణల్లో వాళ్ళ అమ్మకు మాట ఇచ్చారు ఇప్పుడు ఆమె ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో మరణించిన భార్యకి ఇచ్చిన మాట కోసం మీ కుమారుడు అర్ధాంగిగా స్వీకరించిన ఒక అమాయకురాలి గొంతుకొస్తారా గౌరీ ఇంతవరకు నన్నెవరూ ఇలా ఎదిరించి మాట్లాడలే నేను ఈ పరగ నాకు జమీందారని పూటికి కూడా గతి లేని ఒక పేద రైతు కూతురి ఆ నాడు నీ తండ్రి జైలుకు పోయి వచ్చి అవమానంతో ఆత్మహత్యకు తలపడితే నేను రక్షించి తెచ్చి ఆశ్రయం ఇచ్చాను ఈనాడు నువ్వు నా ఇంటి కోడలుగా వచ్చి నా వంశ గౌరవం బరువు ప్రతిష్ట నాశనం చేస్తావా ఇదేనా నీ కృతజ్ఞత ఇదేనా నీ చదువు సంస్కారం కాదు కాదు నా మాట నమ్మండి మీ కుమారుని వంక కన్నెత్తి కూడా చూచే సాహసం నాకు లేదు కానీ ఆయనే దేవుని సృష్టిలో పేద ధనిక భేదాలు లేవు అవన్నీ మానవులు సృష్టించుకున్నవేదని నాతో ఎంతో వాదించారు ఇవన్నీ అనుభవం లేని ఆదర్శాలు ఈ యవనోద్రేకం చల్లారితే గాని మీకు యదార్థం బోధపడదు రేపు మీకు పిల్ల పాప కలిగి సంఘంలో వాళ్ళకి జరిగే అవమానాన్ని మీ కళ్ళారా చూసినప్పుడు గాని మీకు జ్ఞానం రాదు మీరు చేసిన తప్పుకు అప్పుడు పశ్చాత్తాపడతారు మీ పెళ్లి విషయం ఇంకా మీ తండ్రికి తెలియదు తెలిస్తే తన కూతురు నాకు చేసిన ద్రోహానికి కుళ్ళి కుళ్ళి చస్తాడు అయ్యో ఇప్పుడేమిటి నా కర్తవ్యం నేను నా దైవాన్ని మర్చిపోలేను మర్చిపోలేను మీ చేతులతోనే నాకింత విషం ఇవ్వండి సంతోషంగా కళ్ళు మూస్తాను విషమేం కర్మ నేను తలుచుకుంటే ఇప్పుడే నీ గొంతు నిలిపి చంపేయగలను కానీ నేను మానవ ఒక తండ్రిని నాకు హృదయం గౌరీ ఇప్పుడు మా వంశ పరువు ప్రతిష్టలు నీ చేతిలో ఉన్నాయి దేహి అని అర్థిస్తున్నాను ఏమంటావు గౌరీ ఏమిటి ఆలోచిస్తున్నావు నువ్వు కాదంటే ఆత్మహత్య తప్ప నాకు వేరే గత్యంతరం లేదు గౌరీ వారు కేవలం మన యజమానే కాదు మన దైవం నాకు ప్రాణదానం చేసిన దైవానికే నువ్వు ద్రోహం చేస్తావా నా తండ్రి మరణానికి నువ్వే కారణం సంఘం దృష్టిలో నా పత్రానికి నువ్వే కారణం ఏ దుర్ముహూర్తాన నిన్ను పెళ్ళాడనో కానీ అన్ని విధాలా అతపత్రం అయ్యా బిడ్డలు తల్లిదండ్రులకు కీర్తి తెస్తా నువ్వు నా కడుపును చెడపొట్టావు నా కడుపులో చిచ్చు పెట్టావు నువ్వు కాదంటే ఆత్మహత్య తప్ప నాకు వేరే గత్యంతరం లేదు గొప్ప వంశంలో పుట్టినా నేను సంఘంలో ఈనాడు అంటరాని వాడిని నాకు పరువు లేదు ప్రతిష్ట లేదు మంచి లేదు మర్యాద లేదు కారణం నువ్వే నన్ను అన్ని విధాలా నాశనం చేశావు సర్వనాశనం చేశావు బాబుగారు బాబుగారు నేను వారి అర్థాంగి అన్న విషయం పూర్తిగా మర్చిపోతాను దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను మీ కోడళ్ళని ఎన్నడూ ఎక్కడ ఎవరితోనూ చెప్పను లాభం లేదు గౌరీ మళ్ళీ చిన్నబాబు కంటపడగానే ప్రేమోద్రేకంలో ఈ వాగ్దానాలన్నీ ఎగిరిపోతాయి ఈ ప్రమాణాలన్నీ నా వత్తిడి వల్లే చేశాయని చెబుతాం బాబుగారు ఇంకా మీకు నమ్మకం లేకపోతే నా మాంగళ్యం మీద ప్రమాణం చేస్తున్నాను నా భర్త మీద ఒట్టు వేసుకొని చెప్తున్నాను మిన్ను విరిగి మీద పడ్డా సరే ఇప్పుడు జరిగిన విషయం ఎవరితోనూ చెప్పను ఇదే నా మోగనం జీవితాంతం ఇదే నా మోగనం గౌరీ గౌరీ మా వంశం నిలబెట్టు నువ్వు చేసింది మహాత్యాగం గౌరీ నీ రుణం ఎలా తీర్చుకోగలను కోరుకో గౌరీ నీకేం కావాలని ఇస్తాను ఎంత అడిగినా ఇస్తాను నా త్యాగానికి నన్నే విలువ కట్టమంటున్నారా నాకేమీ అక్కర్లేదు నా నోము సఫలం చేసుకునే శక్తి కలిగేట్టు మీ కోడలిగా ఒక్కసారి నన్ను మనసారా ఆశీర్వదించండి ఆ శక్తి నీకు భగవంతుడే ప్రసాదిస్తాడు నిన్ను చల్లగా చూస్తాడు
కరుణించి మమ్మేలో కమలలో శనుడా. బాబా నువ్వా? నేనే. ఏ మంగి కళ్ళు కాపడలా, పాలను ఒలికిపోయినా కందే. నీకోసమే బాబా వస్తున్నా. యాడ నుంచి? బంగ్లా నుంచి. నీకు పనే పాడా, ఉండా పోనీ. అయ్యో ఉండు బాబా, ఉండు బాబా. ఏంటే సంగతి? కూర్చు చెప్తా. శబ్బ సంపుతుండవు. ఏంటి చెప్పు. చెప్తా ఉండే. ఏంటి అది? తాయం బాబా. ఇదిగో చలివిడి చెక్కిడో. అవును, ఓరు పెద్ద మనిషి అయ్యారు నువ్వే. అది కాదు బాబా, నీకోసమే నేతో చేసి తీసుకొచ్చాను. పైగా నువ్వు సారం మంచిదానివే. బాగా బల బాగుండదు. అవును, ఇందులో పంచదార బెల్లమా ఏటి కలిపావు? తెలగపిండి. నన్నుకంటే బాగుండదే తెలగపిండి. కాదులే బాబా, నవ్వులాటకన్నాను బాబా. గుడ్డి గీదరామే కూతురు సుబ్బిలేదు, దాని పెళ్లి అయిపోయింది. ఇది ఆ కుండి పిల్లక. కుక్కలాగమ్మ కూతురు కోటమ లేదు, ఇదా గుడ్డి దిలా ఉంటుందే, దానికి పెళ్లి అయిపోయింది. పీడ వదిలిందే. మన ఇంటి పక్క మూగం లేదు, దానికి కూడా పెళ్లి అయిపోయింది. చేసుకున్నవాడు అదృష్టవంతుడు, ఇంట్లో పోరే ఉండదు. అందరికీ పెళ్లి అయిపోయింది కానీ నాకే. నీకా? నీకేమే లడ్డులాగా ఉండవు. చూడు, మీ అన్నతో చెప్పి మంచి గిత్తలాంటి కుర్రాన్ని కూడా చూడమను, పెళ్లి జబాని చేసేద్దాం. అదేంటి బాబా, సంకలో పెళ్లి పెట్టుకుని ఊరంతా వెతకమంటా? భలే భలే, అయితే మొగుడిని రెడీ చేసి పెట్టుకున్నావు అనమాట. ఎవడే వాడా? చెప్పనా? మా బావే. నేనా? ఏంటి బాబా, సంటి కుర్రాడు చేసి సాలిమిడి బుద్ధలు ఎట్టి మాయ చేసి పెళ్లి చేసుకుందని సొత్తన్నా? ఈ పప్పులు మన దగ్గర ఉండక బాబా. ఏంటి బాబా ఇది? బాబా ఏం బాబా, నాకన్నా మంచి పని దొరుకుతుందా? నాకే వంకర అంట. బాబా నీకు వంకరని కాదే, నా ప్లాన్ అంతా ఏరే ఉండదు, తర్వాత చెప్తాలే. అయితే చెప్పు బాబా. బాబా బాబా అంటే చిన్న కూరదాలాగా మారా చేస్తున్నా, పళ్ళు రాలుతాయి. పెద్ద గౌరీ. ఏమిటి నాన్న? ఏమిటి అమ్మా, ఏదో పరధ్యానంగా ఉన్నావు, ఏమిటి విషయం? అబ్బే ఏం లేదు నాన్న. నీ పెళ్లి విషయం పెద్దబాబు గారితో చెప్పానమ్మా. పెద్దబాబు గారితోనా? అవునమ్మా, ఆ శుభకార్యం కూడా వారి చేతుల మీదుగానే జరిపించమన్నాను, వారు సరేనన్నారు. పెద్దబాబు గారిని ఎప్పుడు కలుసుకున్నావు నాన్న? 2-3 నెలల అయిందనుకో. అన్నట్టు ఆనాడు నువ్వు ఉన్నావుగా అనాథాశ్రమం దగ్గర. అవునవును. అయితే మంచి సంబంధం ఏదైనా చూడమంటావమ్మా? ఇప్పుడప్పుడే అలాంటి ప్రయత్నం ఏం వద్దు నాన్న. ముందు ఉద్యోగమా పెళ్ళా అనేదే తేల్చుకోలేకుండా ఉన్నాను. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అలాగే అమ్మా, నీ ఇష్ట ప్రకారమే. కానీ ఎలా ఉంది? జబ్బే వినేదు. నీ కూతురు గర్భవతి. గర్భవతి? అవునండి, ఊరంతా ఒకటే గోలగా ఉంది. గౌరికి ఇదివరకు పట్టణంలో ఎవరితోనూ సంబంధం ఉందండి. జనం అనుకుంటున్నారు బాబు. ఎవరేమనుకున్నా సరే, నువ్వు మాత్రం ఈ మాట ఎక్కడన్నా అన్నావంటే ప్రాణం తీసేస్తాను. కడుపుని చెడబుట్టావు కదా పాపిస్తాను. రెక్కలు ఉక్కలు చేసుకుని ఇల్లేళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసింది ఇందుకెలా? చదువు చెప్పించి పరువు గల ఇంటి కోడలుగా పంపుదామని ఎన్నో ఆశలు పెంచుకున్నాను, ఇలా ఆశలన్నీ నాశనం చేశావు కదా. నాన్న కడుపును పుట్టినందుకు పిల్లలు అమ్మను నాన్నను సుఖపెడతారు. నువ్వు నా కడుపును చిచ్చు పెట్టావు కదా, ఇంతకంటే నీ చేతితోని గుక్కెడు విషమించినా బాగుండే. చెప్పు, ఇంతకు ఎవడు వాడు? నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవడు? ఎవడేవాడు? చెప్పు, చెప్పవా? మాట్లాడవే. ఏం మూగలం పట్టావా, లేక డోరు పడిపోయిందా? చెప్పు చెప్పు చెప్పు. ఉండు, ఏ తప్పు చేయకుండా ఓసారి జైలుకి వెళ్ళా, ఈసారి నిన్ను నరికి జైలుకి వెళ్తా. సమయా, ఏమిటి సమయా? అది
ఊరుకోసమయ్యా నేనంతా విన్నాను బాబుగారు ఆస్తిపాస్తుల కంటే పరువు కోసం పాకులు అనేవాడిని తలెత్తుకుని ఎట్లా తిరగలేను బాబుగారు ఊరుకోసమయ్యా అయింది ఏదో అయిపోయింది లే బాబుగారు బాబుగారు నాకేదో దారి చూపించండి ఈ పాపిష్టిని వాడి పేరైనా చెప్పనుంటుంది చెబితే వాళ్ళని వాడి వంశాన్ని సర్వనాశనం చేస్తాను సోమయ్య ఏమిటి ఆవేశం బాబుగారు మీరు అడగండి బాబుగారు మీకైనా చెప్తుందేమో ఏమై నీతి బాలిందానా నేనంటే ఎలాగో లెక్కలేదు వారు మహానుభావులు ఇది వరకు మన కడపైన తొక్కలేదు ఈ రోజు నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాయి వారికైనా చెప్పగా వాడెవడు నయాన్నో భయాన్నో వాడికిచ్చి ముడేలా పెడతాను చెప్పవే మాట్లాడవేమి మూగదయ్యమో మతిపోయిందా రైట్ నీ తత్వం నాకు బాగా తెలుసు ఈ అవమానం నువ్వు భరించలేవు నువ్వు పని చెప్తాను చేస్తావు నువ్వు మీ అమ్మాయిని తీసుకుని ఈ ఊరు వదిలి వేరే ఎక్కడికైనా వెళ్ళిపో నీకు కావాల్సిన సహాయం నేను చేస్తాను బాబు గారు ఈ ఊరు నుంచే కాదు ఈ లోకం నుంచే పోవడానికి సిద్ధంగా ఉన్నాను అలా అనుకు సోమయ్య చచ్చి నువ్వు సాధించేది ఏమిటి పాపం చిన్నవాళ్ళు వాళ్ళు ఏదో తప్పులు చేస్తూనే ఉంటారు పెద్దవాళ్ళు మనం వాటిని సర్దుకుపోవాలి ఏమంటావు తమ చిత్తం బాబు గారు గౌరిని ఏమనకు పాపం గర్భవతి జాగ్రత్తగా చూసుకో ఊరు మారినా ఉనికి మారునా మనిషి దాగినా మమత దాగునా ఊరు మారినా ఉనికి మారునా మనిషి దాగినా మమత దాగునా మరలి రాని పయనల్లో మజిలి లేదు ఆడదాని కన్నీటికి అంతే లేదు ఊరు మారినా ఉనికి మారునా మనిషి దాగినా మమత దాగునా అనురాగ దీపం అసమాన త్యాగం స్త్రీ జాతి కొరకే సృజించే దైవం చిరునవ్వులన్ని పెరవారి కొసగి చీకటులలోనే జీవించు యువతి తలపులే వీడవు వీడేది మనిషే వలపులే వాడవు వాడేది తనువే ఊరు మారినా ఉనికి మారునా మనిషి దాగినా మమత దాగునా మగవానికేమో ఒకనాటి సుఖము కులకాంత కదియే కలకాల ధనము తనవాడు వీడ అపవాదు తోడ పది నెలల మోత చురకత్తి కోత సతులకే ఎందుకు ఈ ఘోర శిక్ష సహనమే స్త్రీలకు శ్రీరామ రక్ష ఊరు మారినా ఉనికి మారునా మనిషి దాగినా మమత దాగునా ఊరు మారినా ఉనికి మారునా Oh.
ఏం సుఖపడదామని వచ్చి ఈ పాడు ప్రపంచంలో పడ్డావు నాయన. నువ్వు సుఖపడలేవు, నీ తల్లిని సుఖపడని బొమ్మ. నీ అమ్మ పాపానికి నువ్వు మాయని మచ్చవు, నీ అమ్మ పాపానికి నువ్వు మాయని మచ్చవు. అనాథాశ్రమంలో పిల్లలు పారేసిపోయే వాళ్ళు మీ దర్శనం కోసం ఇక్కడే కాచు కూర్చుంటారా? బాగాలేవారండి మీరు. పదండి పదండి, అసలే చలిగాలి. చంటి బిడ్డ త్వరగా చనిపోయాడు. గౌరీ, నిన్ను విడిచి ఇన్నాళ్ళు ఉండిపోయాను, నీ కోపంగా ఉందా? ఉండు, మంత్రం వేసి క్షణంలో నీ కోపం మాయం చేసేస్తాను. నాన్న, బాబు పుట్టగానే పోయాడా? అవునమ్మా. నువ్వే తీసుకెళ్లి పాతి పెట్టి వచ్చావు కదా? అవును. లోతుగా పాతి పెట్టావా? పైన మట్టి దట్టంగా కప్పావా నాన్న? మంచి పని చేశావు. ఇక ఈ లోకం కూసే కారు కోతలు ఏవి వాడికి వినిపించవు. నా బాబు ఎంత పుణ్యాత్ముడు, పుట్టగానే కన్న తల్లి కళంకాన్ని తుడిచేసి వెళ్ళిపోయాడు. గౌరీ ఊరుకోమ్మా. ఎందుకు నాన్న ఏడుస్తున్నా? ఏడవుకో, వాడు బ్రతికితేనే కదా మనం ఏడవాల్సింది. లోకంలో అందరూ బిడ్డ పుట్టాడని సంబరపడతారు, మనం వాడు చచ్చిపోయాడని సంబరపడాలి. నాన్న పండగ చేసుకుందాం, నాన్న పండగ చేసుకుందాం. ఊళ్ళో అందరికీ పప్పు బెల్లాలు పంచిపెట్టి పెద్ద పండగ చేసుకుందాం. ఏ చూడన్న, తోరణాలు అవి కట్టించాలి, అందరినీ పిలవాలి, అందరినీ పిలవాలి. సీతంత రావణాసుడు పడ్డట్టు నువ్వు నా ఇంట పడ్డావేంజా? బావా బావా, నన్ను చేసుకోవా బావా. షో, నా మాట వినవేమే వద్దు.
చూడు నా కోసం లక్షాధికారి ఇంట్లో ఒక పిల్ల ఇదివరకే పుట్టింది అది పెరిగి పెద్దదవుతా ఉండది ఒక మంచి రత్ చూసి నన్ను వెతుక్కుంటూ వస్తది అయితే పిల్లని చూసేశావా బావా ఇంకా లేదు డబ్బున్న పిల్లని చేసుకోవాలని ఆశ అదే నా గట్టి పట్టు నిన్నట్టు చేసుకోమంటా నీ దగ్గరే ఉండది నీ అన్నయ్య దగ్గరే ఉండది ఏముందా మూడు గేదెలు ఆరు మేకలు రెండు కుక్కలు మూడు పిల్లులు వంద ఎలుకలు నేనే నీ పెళ్ళాన్ని నేను పుట్టగానే బావా ఏడుస్తూ పుట్టానంట రావా ఎవడే వాడంది చూపించు సిద్ధం కొట్టేస్తాను మా అమ్మ అన్నది ఓహో కావాలంటే వెళ్ళి అడుగు యాడికి స్వర్గానికే నరకానికే అడ్రస్ చెప్పు నువ్వు చేసుకోపోతే నేను చచ్చిపోతాను చచ్చిపోతావా సావు పీడదులది బావా ఒంటరిగా ఎలా చచ్చేది నాకు భయం తోడు కావాలా అందుక రోజు నన్ను చంపుతుండా మరి నాకు ఆశలు పెట్టావు నేనేటి ఆశ పెట్టాను చిన్నప్పుడు జీళ్లు కొనిపెట్టావు పెద్దయ్యాక జాకెట్లో పరిగిలు కొనిపెట్టావు మన చీర కూడా కొనిపెట్టావు అదే నా తప్పు నేనా దిక్కులోనుండి నాకేమన్నా అయ్యా అమ్మ అక్క చెల్లెల మొగుడా పెళ్ళమా ఏదో అత్త కుదరుగా అంత అని జాలి తలిస్తే ఇదిగో మంగ ఒక్కటే మాట చెప్తుంటాను జలములో పెళ్ళిట్టు చేసుకుంటే డబ్బున్న పిల్లనే చేసుకుంటారు నన్ను మర్చిపో బావా చేతి తోలు చెత్తను పెద్దయ్య గారు సీతారాము గారు వచ్చారు లేనాయన దాదగారు కులాసానా ఏదో ఉన్నాను లేనాయన ఏమిటి ఇంతకాలం ఉండిపోయావు ఏం చేయను ఎంత త్వరగా ముగించుకుందామన్నా సాధ్యం కాలేదు ఒక చిక్కు విడదీస్తే మరొకటి పనివాడు చాలా పెంచిలు పెట్టారు ఎలాగో ఆఖరికి పరిష్కారం చేసి వచ్చారు మంచి పని చేశారు రానాయన లోపలికి సరే ఇంతకీ ఆ గొడవకి ముఖ్య కారకులు ఎవరో తేలిందా ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను నాన్నగారు చాలా బడలిగ్గా ఉంది కాస్త రెస్ట్ తీసుకుని వస్తాను నాన్నగారు సరే వెళ్ళి స్నానం చేసి తొందరగా రా భోంచేద్దాం తంగా తంగా అయ్యా జాగ్రత్త చిత్తం రంగనా అయ్యా లరా అయ్యా అయ్యా వస్తున్నా ఏంటి బాబు ఇదే చాలా విచిత్రంగా ఉండదే ఎవరికండా నీకేరా నాకే అది ఊకి బాబు మీ అమ్మగారికి రా గౌరికి ఎరా రంగన్న నేను వస్తున్నాను నీకు గౌరికి చెప్పలా ఆవిడ ఏడుందని చెప్పమంటారండి ఏ ఇక్కడ లేదు లేదు ఈ లోకంలోనే లేకుండా పోతే పీడ వదిలే రంగన్న ఏమిటా వాగుడు బాబు గౌరికి గర్భిణి వచ్చింది ఊరంతా ఒక్కసారి గుప్పమంది ఆవిడకి ఇదివరకు బస్తీలో ఎవరితో సంబంధం ఉంది బాబు కట్టకండి బాబు కొట్టకండి నలకండి చంపండి కానీ నేను చెప్పింది మాత్రం నిజం బాబు గుడ్డిలో మెల్ల ఇది ఒక మేలు మన ఇంట్లో వచ్చి కూర్చొని మీ బరువు ప్రతిష్టలు మంట గడపకుండా ఆ రాత్రికి రాత్రి తండ్రి కూతురు ఊరు విడిచి వెళ్ళిపోయారు బాబు కాదు గౌరీ అలాంటిది కాదు గిట్టని వాళ్ళు ఎవరో కల్పించిన అపరింత చెప్పు చెప్పు ఇప్పుడు గౌరీ ఎక్కడుంది పక్కన రామానగర్లో ఉందట బాబు వదిలేసిపోయారు బాబు ఎప్పుడు ఒకటే ఏడుపు ఎందుకో మిమ్మల్ని చూడగానే ఏడుపు మానేశాడు బాబు బాబుగారు ఏం గంటయ్య ఊరంతా విచారించాను బాబు ఆ గౌరీ ఆమె తండ్రి మొన్న మొన్నటిదాకా ఈ ఊళ్ళో ఉన్నమాట నిజమేనట ఈ మధ్య ఆమెకి ఓ బిడ్డ కూడా పుట్టిపోయాట ఆ బిడ్డ తండ్రిని గురించి రకరకాలుగా అనుకుంటున్నారు అనుకోండి నిన్నో మొన్నో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారట మరి ఎక్కడికి వెళ్ళారో ఏమిటో ఎవరిని అడిగినా మాకు తెలియదు అన్నారు అదేమిటి మీరు ఎలా అయిపోయారు
వాళ్ళ కర్మకు మీరేం చేస్తారు బాబు అన్నట్టు మీ పెళ్లి విషయం విన్నాను షావుకర్ గారి సంబంధం మహా దొడ్డ సంబంధం బాబు రైల్లో పరిచయాలు రైల్లోనే మర్చిపోవడం మంచిది గౌరీ ఎక్కడున్నావు గౌరీ వచ్చి నిజం చెప్పు గౌరీ ఏం చెబుతుంది నిజం గౌరీకి పుట్టిన బిడ్డ నీ బిడ్డే అయితే నిర్భయంగా నలుగురిలో నిజం ఎందుకు చెప్పలేదు ఆవిడ వల్ల ఏ దోషమూ లేకపోతే నీకోసం ఎందుకు ఎదురు చూడలేదు ముఖం తప్పించుకుని ఎందుకు ఇలా పారిపోయింది నిన్ను అన్ని విధాలా మోసం చేసింది ఆటబొమ్మల ఆడించింది నలుగురిలో నిన్ను నవ్వుల పాలు చేసింది లేదు ఎప్పటికైనా నా గౌరీ కనపడకపోతుందా నిజం తెలియకపోతుందా అంతా భగవంతుని లీల ఆయన దైవల్ల పటేల్ గారి బంగ్లాలో నాకు తోట పని అనే చిక్కకుండా పోదు ఆ పటేల్ గారి అడ్రస్ నీ దగ్గర ఉంది కదమ్మా ఉంది నాన్న రాపోదా ఏమిటి నాన్నగారు సింగపూర్ నుంచి వచ్చినప్పటి నుంచి అదో మాదిరిగా ఉంటున్నావు నాతో సరిగ్గా మాట్లాడినైనా మాట్లాడటం లేదు ఏమిటి బాబు విషయం ఏం లేదు నాన్నగారు బాబు నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలనుకుంటున్నాను ఏమిటి రామానగరం షావుకారు గారిని నీకు తెలుసుగా ఆయన మనకు చాలా కావాల్సిన వాడు మన శ్రేయోభిలాష కూడా అతని కూతురు నువ్వు పెళ్ళాడితే పెళ్ళా ఈ పెళ్లిళ్ళని ఒట్టి మోసం నాకు పెళ్లి అక్కర్లేదు బాబు అసలు ఆడజాతి మీదే నాకు అసహ్యం వేసిపోయింది బాబు చిన్న మొక్క ఎంతలో పెరిగి పెద్దదైంది అనాథాశ్రమంలో నా మనముడు కూడా ఈ పాటికి పెరిగి పెద్దవాడయి ఉంటాడు ఒక్కసారి వెళ్ళి చూసి రావాలి
ಮಾಡಿದು ದೇವುಡು ದಯಾ ಸ್ವರೂಪುಡು ದಯ ದೇವುನಿಗೆ ಮಾರು ಪೇರು ಪೇದಲ ಎಡ ದಯ ತೂಪವಲನು ಮನಮಿ ಪೇದವಾಳಮಿ ದಯ ಎವರಮಿ ಚೂಪಾಲಿ మనకంటే పేదవాళ్ళు ఉండొచ్చుగా గోపి రారా ఆడుకున్నాం ఎప్పుడు కుంటోని పట్టుకుని ఎలాడతావరా రాజా తప్పు కాదు వాణ్ణి కుంటువారని కృష్ణ దేవుని నిన్ను కూడా కుంటువారని చేస్తాడు ఎవడురా చెప్పింది దేవుని నా కళ్ళ కనపడి చెప్పాడు మా నాన్న నాకు చెప్పాడు కుంటోని కుంటాడని పిలవాలని మీ నాన్న కటికవాడు రే మా నాన్న తిట్టా ఉంటే నీ రెండో కళ్ళు కూడా ఎరకొడతా రాజా రాజా ఊరుకో పాపం వాడు అవిటి వాడు వాణ్ణి దయతో చూడాలి కుంటి వెళ్ళవా అమ్మా చూశాడు చూస్తే నన్ను మళ్ళీ మామకి ఎందుకు వెళ్ళాను ఏమో ఆ సంగతి మా నాన్న అడుగు అంత అబద్ధం ఎవరో దమ్ము తీసుకొచ్చిందని పారేసిపోయి ఉంటాడు మా అమ్మ మంచిది అలా ఎప్పుడూ చేయదు మీ అమ్మ మంచిదైతే ఒక్కసారి కూడా వచ్చి నేను చూడలేదా నన్ను చచ్చిపోయింది అనుకుందేమో లేకపోతే ఆమె చచ్చిపోయిందేమో కాదు మీ అమ్మ మంచిది కాదు జాగ్రత్త మా అమ్మ నా ఉన్న అన్నావా ఏం చేస్తావారా ఒకసారి కాదురా వంద సార్లు అంటారు మేము మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదు ఊరుకోండి 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 బాబు తప్పు కదూ అలా పోట్లాడుకోవచ్చా బాబు వీడు మా అమ్మ నా ఉంటున్నాడు చూడు తాత మీ పేరేమిటి బాబు గోపి గోపి అంటే గోపాలకృష్ణుడు గోపాలకృష్ణుడు అనాథుడు కాదు ఆయన అనాథుడుకు నాథుడు ఎందుకు తాత ఏడుస్తున్నావు ఏడుపు కాదు బాబు ఆనందం పరమానందం ఇదిగో బాబు నీకోసం జీడీలు తెచ్చాను ఇదిగో తీసుకో జీడీలు కాదు తాత చాక్లెట్లు అలాగా తీసుకో బాబు నారాయణ నీకోటి తాత నాకెందుకు బాబు నువ్వే తీసుకో తప్పు తాత ఎదటాలకి పెట్టకుండా తినకూడదు ఇది కళ్ళు మూసుకో చూసారు రెడీ వన్ టూ త్రీ అది ఒక గంట కొట్టారు నేను వెళ్తాను తాత నా బాబు నా బాబు నారాయణ ఇదిగో నువ్వు లాపలోపో తాత నేను వెళ్ళొస్తాను వెళ్ళరా బాబు వెళ్ళరా బాబు మీ చలవ వల్లనే నా మనవుడు ఇక్కడైనా క్షేమంగా పెరుగుతున్నాడు త్వరలోనే ఆ దేవుడు మీకు ఒక మనవణ్ణి ప్రసాదిస్తాడు నాకు మనవుడు పుట్టాడు బాబు అలాగా చిత్తం బారసాలు చెయ్యాలి తమరు సహాయం చేస్తారు నువ్వు వచ్చాను చాలా సంతోషం చూడు మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను చెప్పి 100 రూపాయలు తీసుకెళ్ళి చిత్తం బాబు బాగుంది మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అని వీడికి తిండి లేదు మనవడికి బారసాల చేస్తాట అదేమిటి షావుకారు గారు వాడే నయం నాకు ఇంత ఉండి మనవణ్ణి ఎత్తుకునే ప్రాప్తం లేదు కదా మా వేణు పెళ్లి మాట ఎత్తితేనే మండిపడుతున్నాడు కుర్రవాళ్ళు అలాగే అంటుంటారు పెద్దవాళ్ళం మనం నచ్చ చెప్పాలి బాబుగారు తమరు ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళి అబ్బాయి మంచి మూడ్లో ఉన్నప్పుడు చెప్పి ఒప్పించకూడదు ప్రయత్నిస్తాను కాలేజీలో చదువుకుంటున్నావమ్మా లేదండి నేను టీచర్ని ఏ స్కూల్లో స్కూల్లో కాదండి ప్రైవేట్ ట్యూషన్స్ చెప్తుంటాను ఏమిటా పుస్తకం వాగ్దానం చాలా మంచి నవల మీరు చదివే ఉంటారనుకుంటా పుస్తకాలు చదివే తీరిక ఎక్కడదమ్మా నాకు ఇంటి చాకరితోనే సరిపోతుంది 6 గురు పిల్లలు నాకు పిల్లల్ని పెంచడం కంటే ఆడవాళ్ళకి వేరే ఆనందం ఏముంటుందండి
టికెట్ ఇస్తావా ఇవ్వు ఎక్కడికో తెలుసా నరకానికి ఎంత టికెట్ ఏమిటి మందు పట్టించారా టికెట్ కలెక్టర్ నేను టికెట్ ఇవ్వండి ఓహో టికెట్ కావాలా ఇదిగో టికెట్ అరే ఫస్ట్ క్లాస్ టికెట్ థర్డ్ క్లాస్ లెక్క ఏంటి మతిపోయిందా మీకు దొరికిందా థర్డ్ క్లాస్ టికెట్ కొని ఫస్ట్ క్లాస్ లో ఎక్కింది ఒక అమ్మాయి నా మతి దోచుకుని పోయి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని థర్డ్ క్లాస్ లో ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నా అంతే నన్నంతా పిచ్చివాడిని అంట నేనెందుకు పిచ్చివాడిని ఎదుగో కావాలంటే నేను నా అమ్మాయి కోసం తెచ్చిన ప్రేమ కాను సరే వచ్చే స్టేషన్ లో దిగండి చిత్తం చిత్తం దిగండి ఇప్పుడు నేను ఎక్కడున్నాను నేను ఎక్కడున్నా ఒకటే సమయానికి జ్ఞాపకం చేశారు కలయైనా నిరాశలో ఒకటే పగలైనా రేయైనా ఎడారిలో ఒకటే నిజమైనా కలయైనా నిరాశలో ఒకటే ఒకటే నిరాశలో ఒకటే పగలైనా రేయినా ఎడారిలో ఒకటే ఒకటే ఒకటే
పగలైనా రేనా ఎడారిలో ఒకటేలే ఒకటేలే పగలైనా రేనా ఎడారిలో ఒకటేలే ఒకటేలే నీకున్న పనులు చాలవా? నా చాకరీ కూడా ఎందుకు నీకు? అదేమిటి, నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. నీకు సాయం చేస్తుంటే నా బాగుంటుంది. రా, నీళ్ళిపోస్తానే. మెరిసేదంతా బంగారం కాదు, తళతళలాడే దుస్తులు నగలు అందాన్నివ్వు. నిర్మలమైన హృదయం, నీతి నిజాయితీ, ఇవే నిజమైన అందాన్నివ్వగలం. శీలమే స్త్రీకి అమూల్యాభరణం. శీలము గల స్త్రీలే సీతా సావిత్రుల వలె చిరస్మరణీయులు కాగలరు. టీచర్, శీలమంటే ఏంటి టీచర్? అదేమిటి, చిన్నపిల్లకి వేదంతో నేర్పుతున్నావు, దాని సన్యాసం ఇప్పిస్తావేమిటి? కాస్త ఇంగ్లీష్ చెప్పు. ఈ మెట్ట వేదంతా ఎవరికి కావాలి? అరే రే, కూర్చో బ్రదర్. రఘు, ఏమిటిది, మనం ఎక్కడికి వచ్చాం? స్వర్గానికి. మనసుకు కావలసినంత శాంతి సుఖం దొరికే స్వర్గం ఇదే, రంభా నిలయం. అబ్బా, అదిగో రంభ. హలో రఘు. హలో రంభ, నేను చెప్పానే నా స్నేహితుడు ఇతనే. కుమార్ రాజా గారా? నో 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 నో, కుమార్ రాజా గారు కాదు, రాజా గారి కుమారు. నమస్కారం. నమస్కారం. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి రస్తు. ఏం పుచ్చుకుంటారు? కాఫీయా, టీ, పళ్ళారసం, కోకో, కోల్డ్ టీ? నేను పూర్తిగా పుచ్చుకునే వచ్చాను. రంభ, నీ అందంతో అతనికి విందులు చెయ్యి. నీ నాట్య సంగీత సముద్రంలో అతన్ని ముంచి లేవతీసి ఉతికి ధాడించి పిండి ఆరంభిస్తారు. మిస్టర్, అబ్జెక్షన్. ఇక్కడ ఏమైనా చాకరే ఉందా నన్ను ఉతికి పారేయడానికి? రంభ, నేను మళ్ళీ వస్తాను. రఘు, 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 నిన్నే రఘు. కాశ్మీర్ ఖుషి చేయ
ఇంట్లో రోజు పండగే నిత్య కళ్యాణం పసు కారణం అయినా ఇదంతా నీకెందుకమ్మా నీ పనేదో నువ్వు చూసుకో ఇప్పుడెలా ఉంది బాధ తగ్గిందా నా బాధ తగ్గేది కాదులే పొని ఇది కోసి పెట్నా యాపిల్ ఇందులో ఒక యాపిల్ మీరు తీసుకోండి షీ యాపిల్ ఇవ్వడానికి నువ్వే వతి ఆ హక్కు ఒక్క గౌరికే ఉంది అయితే అక్కడికే వెళ్ళకపోయారా ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడికి నేను వచ్చాను నాలో ఉన్న దయ్యం ఉందే ఏది అది అది తీసుకొచ్చింది నన్ను ఇక్కడికి ఏదో కొత్త పిచ్చగాళ్ళ ఉన్నావు పద ఎక్కడికి గౌరీ నువ్వు ఇటువంటి చోట కాదు కాదు నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను ఈ నరకంలోనా అయితే ఊళ్ళో పుకార్లన్నీ నిజమేనా చెప్పు గౌరీ మాట్లాడవే సత్యం పలికే నోటికి స్వేచ్ఛ ఉండదు ఎందుకుండదు నువ్వు పవిత్రురాలవైనప్పుడు నిజం చెప్పడానికి ఎందుకు భయం గౌరీ నేను ఊళ్ళో లేనప్పుడు ఏం జరిగింది చెప్పు గౌరీ నువ్వు చెప్పే ఒక్క మాటతో ముక్కలు ముక్కలైన నా హృదయం తేరుకుంటుంది ఎండి మోడైపోయిన నా జీవితం మళ్ళీ చిగురుస్తుంది మాట్లాడవే గౌరీ ఆ పుకార్లన్నీ అబద్ధాలని ఒక్క మాట చెప్పలేవు చెప్పలేను చెప్పలేను కారణం ఆ పరమాత్ముడికి తెలుసు పరమాత్ముడు పాపం చేసిన వాళ్ళందరికీ పరమాత్ముడు ఒక అడ్డం అయినా నువ్వు ఈ కొంపలో కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనపడుతుంటే ఈ ప్రశ్నలన్నీ అడగడం నాదే బుద్ధి తక్కువ ఏవండి కళ్ళకు కనిపించేది మాత్రమే సత్యం కాదు పోనివ్వండి ఏది సత్యమో ఏది అసత్యమో అదంతా ఇప్పుడు ఎందుకు మర్చిపోండి ఏమండి మీరు పాడు తాగుడు మానేయండి మీరు మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నగారి మాట విని ఆయన్ని సంతోష పెట్టండి మన సుఖం కంటే మన మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ సుఖమే మనకు ముఖ్యం సిగ్గు లేక నువ్వు నాకు నీతులు చెబుతున్నావా నీ అందంతో ఆకర్షించి అనురాగం నటించి నన్ను నరకంలోకి దోసి ఇప్పుడు ధర్మపన్నాలు వలిస్తున్నావా నా పతనానికి కారణం నువ్వు ఆనాడు నువ్వు రైల్లో కలవకపోతే ఈనాడు నాకు ఈ దుర్గతి పట్టేది కాదు నువ్వొక పవిత్ర దేవతవని నమ్మి ఇన్నాళ్ళు నీకోసం పరితపించారు నువ్వు పతితవని లోకమంతా కోడై కూచినా నేను నమ్మలేదు కానీ ఇప్పుడు తెలుసుకున్నా వాళ్ళు చెప్పిందే నిజం నేను అనుకున్నదంతా అబద్ధం భ్రమ ఇదిగో నీకోసం తెచ్చిన ప్రేమ కానుక తీసుకో
ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న, నాకెందుకో ఇక్కడ ఉండాలనిపించడం లేదు. ఏదైనా ఊరు వెళ్దాం. ఏ ఊరు ఎందుకమ్మా? వెళ్తే మళ్ళీ రామానగరమే వెళ్దాం. అక్కడ స్కూల్లో పంతులమ్మ ఉద్యోగం ఖాళీ ఉందని విన్నాను. ఆ పనిలో పడితేనైనా నీ దిగులు కొంత మర్చిపోవచ్చునమ్మా. అలాగే నాన్న. గోపి, బడికి వేళైంది, ఇంతసేపు ఉన్నావే. ఏం చేయమంటావు? గంటయ్య గారు డాక్టర్కి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదంట, అందుకని మందు పొమ్మన్నాడు. అలాగా? నేను ఆయనకి దండం పెట్టి మా నారాయణ మంచోడండి, మంది ఇవ్వండి అని బతిమాలాను, అప్పుడు మంది ఇచ్చాడ్రా. గోపి, నా కోసం ఎంత కష్టపడుతున్నావురా. మన ఇద్దరికి సావాసం కదూ, మన తాగు, నేను బడికి వెళ్తాను. ఇది ఒకసారి నవ్వు, నవ్వు. అట్లా ఉంటాను బాగుండదు, నవ్వు. మా నారాయణ మంచోడు. నాన్న, నాకు ఉద్యోగం దొరికింది నాన్న, రెండో క్లాస్ టీచర్గా. చాలా సంతోషం అమ్మా. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను సాయంత్రం వస్తాను. అలాగే అమ్మా. గోపి, గోపి, ఓ చాకెట్లు తాతయ్యా. నే గుర్తున్నానా బాబు? చాకెట్లు తాతయ్యని మర్చిపోతానా? ఏం తాతయ్యా, నువ్వు కూడా మా బళ్ళో చదువుకుంటావా? ముసలాన్ని నాకెందుకు బాబు చదువు? అప్పుడు కనపడ్డా, మళ్ళీ రాలేదా? ఏవో పనులు బాబు, ఇక రోజు వస్తుంటాగా. మా తాతయ్య మంచోడు. అయ్యో, చాక్లెట్లు మర్చిపోయాని, రేపు తప్పక తెచ్చి పెడతా బాబు. బడి కాల్చిపోయింది తాత, వెళ్ళొస్తాను. చూడు బాబు, నువ్వు ఏ క్లాస్? రెండో క్లాస్. అలాగా? చూడు బాబు, నీ క్లాస్కు ఈరోజు కొత్త పంతులం వచ్చింది, చాలా మంచిది, మీ అమ్మ లాంటిది. మీ అమ్మే అనుకో. అలాగా? చూడండి పిల్లలు, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మీరందరూ బడికి వేళకి రావాలి, శ్రద్ధగా పాఠాలు చదువుకోవాలి, బడికి వచ్చేటప్పుడు శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. తెలిసిందా? అంతేకాదు, మురికి బట్టలు వేసుకున్నా, క్లాస్కు ఆలస్యంగా వచ్చినా నేనేమాత్రం. ఎవరు నువ్వు? నేనండి, నా పేరు గోపి, రెండో క్లాస్ అండి. మీరే కదండి కొత్త టీచర్? అవును. ఏ, మీరు చాలా మంచివారంట కదండి. ఆగు, నన్ను అడగకుండా క్లాస్లోకి రావచ్చా? రాకూడదు టీచర్. ఇంత ఆలస్యంగా నా బడికి రావడం ఆలస్యమండి టీచర్? తల దూకోలేదు? దూకోలేదు టీచర్. ఏ, ఇంట్లో తలనూ లేదా? లేదు టీచర్. చొక్కా గుండి పెట్టుకోలేదు? గుండి లేని పెట్టాను. ఓహో, గడ్చువాడిలాగానే ఉన్నావే. గడ్చువాడిని కాను టీచర్. వెళ్ళి ఆ చివరి బెంచ్ మీద ఎక్కి నిలబడు. ఈ భూగోళం మీద మూడు వంతులు నీళ్లు, ఒక వంతు నేల. భూమి మీద మానవులతో పాటు అనేక రకాల జంతువులు కూడా కలవు. పులి, సింహం లాంటి క్రూర జంతువులు, ఆవు, మేక లాంటి సాధు జంతువులు, ఈగలు, చీమలు, బొజ్జంకెల వంటి కీటకములు కూడా కలవు. క్రూర జంతువులు సామాన్యంగా అడవుల్లో నివసించును. కీటకములు గోపి, ఏమిటి అల్లరి? ఏది, నీ జేబు చూపించు. సైలెన్స్, సైలెన్స్. అబద్ధాలు కూడా చెప్తున్నావా?
లేదు టీచర్ రైట్ రా చేసాపు నీకు దెబ్బలంటే భయం లేదా లేదు టీచర్ ఉండు నీ సంగతి మీ అమ్మతో చెప్తాను మమ్మీ కృష్ణ టీచర్ వాడికి అసలు అమ్మే లేదు టీచర్ ఊరుకోండి బాబు నీకు అమ్మ లేదా అమ్మ ఉంటే అనాథాశ్రమంలో ఎందుకుంటాను టీచర్ నువ్వు అనాథాశ్రమంలో ఉంటున్నావా బాబు నాకు తెలియదుగా ఇంకెప్పుడు కొట్టను ఊరుకు బాబు ఊరుకు చెప్పు బావా చెప్పు శాంతాడు ఏంటి చెప్పేది మన పెళ్లి మాట చెప్పారుగా ఇంకెన్ని సార్లు చెప్పాలి ఒకటే మాట డబ్బున్న దానే చేసుకుంటారు ఏమడిందా డబ్బున్న దానికి ఏముంటుంది ఒక్క డబ్బేగా సాల దాని దగ్గర వరకు ఉండదు అంత డాబు సరి సాల తలకి పుడుగాటి జుట్టు కూడా ఉండదు అంత సబలముడి సాల అది నీ మాట వినదు సాల పని దాని వాడు నేనే ఇంటారు అది నిన్ను బొమ్మని చేసి ఆడిస్తుంది అట్టగా అయితే అది ఆడితే ఆడతాను పాడితే పాడతాను కానీ డబ్బు లేని ఈ గాడిద మొహం చూడను గాడిద గాడిదనా ఏయ్ బాబా ఇదిగో విను ఈ గాడిద మెళ్ళోని నీ చేత తాళి కట్టించి ఈ గాడిద కాలి నీ చేత పట్టించకపోతే నా పేరు మంగమ్మే కాదు ఏటే మంగమ్మ చెబుదామా అవును ఆరు నూరైనా నూరారైనా నువ్వేనా మొగుడివి నేనే నీ పెళ్ళాన్ని తాళి పొట్టి చేయించి జాగ్రత్తగా పెట్టుకో బావా అయ్యా బావిట వస్తాడు రావుడు రావుడు ఏదో పెద్ద బేరం తగినట్టుండదే అవునరా డబ్బున్న వాళ్ళకి అంత అర్జెంట్ ఇవన్నీ సాయంకాలం కుట్టే వాళ్ళంట ఎవరికే పట్నం నుంచి లచ్చాది గారు కూతురు వచ్చేసిందిరా ఎందుక మొగుడు కోసం మొగుడు కోసమా అసలు ఇష్టం ఏమిటి సరిగ్గా చెప్పరా సరసే ఏం లేదురా వాళ్ళ నాన్న ఓ లచ్చాది గారి సంబంధం చూశాడంట అది ఆమెకి ఇష్టం లేదంట పాపం ఆడేవాడు గుంటోడో గుంటోడో ఇంటాడు ఎట చేసుకుంటుందిరా కాదురా అసలు లచ్చాది గారి కుర్రనే చేసుకోదంట ఆవిడకి బిచ్చాది గారే కావాలంట అందుకు పారిపోయి మన ఊరు వచ్చి తగిన మొగుడు కోసం చూస్తుంది అత్తగా యాడుండదే మన రాధర బాగలాలనే ఆ సరే నువ్వు పిల్లని చూసావా ఆహా ఏం చెప్పను బంగారప్పు అమ్మ కదట్రా ఎట్టగుంటేవరా డబ్బుంది కదా సాలే నువ్వు వస్తా తర్వాత ఛాన్స్ మందేగా అవునవును ఆగాగు ఇవాళ అయిపోయింది వెళ్ళిపోయింది పోవడం ఎందుకు రావడం ఎందుకు ఇదే పండుకుంటే పోలే రేపు ఫస్ట్ ఛాన్స్ మనకేమవుతుంది అప్పా అప్పా ఏమి అందం ఏమి అందం వరడితే అస్సది ఒళ్ళు చదరించేద్దండి అది అమ్మగారు స్వయంవరాలకు వచ్చారండ ఇక్కడ పడకూడదు బయటకు పో అరే పోవడం రావడం ఎందుకంటే ఇక్కడ తొంగుంటాడా పెద్ద తోతాడు మాదాడు సినబాబు గారా ఏమిట్రా అమ్మయ్యా ఇప్పటికి మీరు కాస్త తేరుకున్నారు బాబు మిమ్మల్ని తీసుకురావడానికి
పెద్దబాబు గారితో నేను పట్టణం వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి దిగాలు పడ్డానండి. నా శరీరాన్ని తెచ్చి పడేశారు కానీ హృదయం ఎక్కడ లేదురా. అయ్యా, హృదయం హృదయం అంటారు, అది ఏడుంటుంది ఎట్టగుంటుందండి. అది అందరికీ కనిపించదులే, అదేమిటో ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది. అట్టగండి, ఆ డబ్బు నాకు కూడా ఈ మధ్య కాస్త పట్టకుందండి, కొంచెం గుబులు గుబులుగా దిగులు దిగులుగా అదకమాదిరిగా. అంటే నువ్వు ప్రేమ ప్రమాదంలో పడ్డావన్నమాట. అయ్యా పెళ్ళెవరు పోడు బాబు, నాకు సిగ్గొచ్చు, నేను చెప్పను. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే. గోపి, ఏమిటి చూస్తున్నా? మా అమ్మ నాన్న బొమ్మ. అవును బాబు, అనాథలందరికీ ఆ దేవుడే అమ్మ నాన్న. నువ్వు అన్నం తిన్నావు బాబు? లేదు టీచర్. ఏ, మా అనాథాశ్రమంలో అన్నం రెండు సార్లు పెడతారు, పొద్దున్న సాయంత్రం. మరి మధ్యాహ్నం ఆకలి వేదు వేస్తే మంచినీళ్ళు తాగేస్తాం. పోనీ, నా దగ్గర అన్నం తింటావా? కొంచెం తిను బాబు. వద్దులే టీచర్. రాజు ఆకలితో మాడిన పచ్చి గడ్డి తినదు, గంధపు చెక్క కాలిన సువాసన చావదు. గోపి, అదేమిటి బాబు? నా దగ్గర అన్నం తిందిగానరా. వద్దులే టీచర్. ఎందుకని బాబు? ఇవాళ మీరు అలవాటు చేస్తే రోజు ఎవరు పెడతారు? ప్రతిరోజు నేనే పెడతాగా. నిజంగానా టీచర్? నిజంగా బాబు, రా. కూర్చో బాబు. టీచర్, నేను పెడితే మీరు తింటారా? ఏం పెడతావు? ఇప్పుడు కాదు, నేను పెద్ద అయ్యాక కష్టపడి పనిచేసి సంపాదించి పెడతాను. అలాగే బాబు, అలాగైనా నీకు తల్లి లేని కొరత, నాకు బిడ్డ లేని కొరత తీరుతుందేమో. గోపి, నీకు పెద్దవాళ్ళు ఎవరు లేరు బాబు? లేరు టీచర్. మరి నిన్న అనాథాశ్రమంలో ఎవరు చేర్పించారు? నేను బుల్లి పాపగా ఉన్నప్పుడు మా అమ్మే తీసుకొచ్చి బకెట్లో పారేసిపోయిందంట, రాజా చెప్పాడు. పోనీ, నాతో మా ఇంట్లో ఉంటావా? నిన్ను కొట్టల్లే. నేను రాను టీచర్. మీరు కొడతారని కాదు, నేను వచ్చేస్తే మా నారాయణ ఎవరు చూస్తారు? నారాయణ ఎవరు? మా ఆశ్రమంలో ఉన్నాడు, వాడికి నాకు మంచి సవాసం. పాపం వాడు అవిటివాడు, నీళ్ళు లేకపోతే వాడికి నీళ్ళు ఎవరు పోస్తారు టీచర్? ఇంత మంచి బిడ్డను పారేసిపోయింది, మీ అమ్మది ఎంత కటికగుండే. టీచర్, మా అమ్మ నాన్నవా, నా కోపం వస్తుంది. ఓహ్, పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు అనలే బాబు. అన్నం తిను. అట్లా కాదు టీచర్, నేను 1, 2, 3 అంటాను, అప్పుడు నా నోట్లో పెట్టాలి. రెడీ, 1, 2, 3. మీరు కూడా తినండి టీచర్. నేను తర్వాత తింటాలి బాబు, నువ్వు తిను. ఆ
చూడు బాబు నా జీవితంలో ఆఖరి ఘట్టానికి వచ్చాను ఇక నాకు మిగిలిన ఆనందం ఎల్ల నీ పెళ్లి ఒక్కటే ఆ ఒక్క ముచ్చట తీర్చు బాబు పోనీ నా కోసం కాకపోయినా ఆ లోకంలో ఉన్నా మీ అమ్మ ఆత్మ సంతృప్తి కోసమేనా నువ్వు పెళ్లి చేసుకో బాబు ప్రతి మనిషి కొన్నాళ్ళు తన కోసం జీవిస్తాడు మరి కొన్నాళ్ళు ఇతరుల కోసం జీవిస్తాడు ఇప్పుడు నేను ఆ రెండవ దశకు వచ్చాను మీ తృప్తి కోసం ఏమైనా చేస్తాను మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి చాలా సంతోషం బాబు నా జీవితంలో ఎన్నడూ ఇంత ఆనందం ఎరగను కానీ వెంటనే పెళ్లి చేసుకోవని మాత్రం బలవంతం చేయకండి అలాగే నీ ఇష్టం వచ్చినప్పుడే చేసుకో అసలు పెళ్లి ఒప్పుకున్నావు అంతే చాలు నమస్కారం బాబు గారు ఓ షావుకార్ గారా రండి రండి కూర్చోండి ఏం చిన్న బాబు ఎలా ఉన్నారు పర్వాలేదండి ఇది వరకటి కంటే కాస్త నయం అబ్బా ఈ రోజుకు నా ఆశయం నెరవేరింది అదేమిటో మా ఊళ్ళో పాఠశాల వార్షికోత్సవం దానికి మీరు అధ్యక్షత వహించాలి నేనా అదేమిటండి పెద్దవారు నాన్నగారు ఉండగా క్రిందటేడు నాన్నగారే అధ్యక్షత వహించారు ఈ సంవత్సరం మీరు అవును ఒప్పుకో బాబు నాలుగు రోజులు ముందుగానే వెళ్ళి వాళ్ళు ఊళ్ళో ఉంటే స్థలం మార్పు వల్ల నీ ఆరోగ్యం కూడా బాగుపడచ్చు అవునవును మా ఊరి నీరు చాలా మంచిది బాబు ఏమంటావు బాబు అలాగే నాన్నగారు చాలా సంతోషం నేను బయలుదేరిన ముహూర్తం బహుదొడ్డది అప్పటికి తగ్గిపోతుందిలే గోపి నాటకంలో నీదేం వేషం దిక్కులేని కుందేలు పిల్ల వేషం నాటకంలో కూడా దిక్కులేని వేషమేనా ఆ కుందేలు పిల్ల తల్లిని ఒక సింహం చంపిస్తుంది సింహం అంటే ఎలా ఉంటుంది పెద్ద జమీందారుగా లేరు అయినగా అని ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుంది ఆ కుందేలు పిల్ల అంటే నేను సూ మీద పగిలించుకుంటాను ఎలాగా నాటకంలో చూస్తావుగా చూడు గోపి భయపడకూడదు ధైర్యంగా యాక్ట్ చేయాలి ఓ మీరే చూస్తారుగా చిన్నబాబు గారు చిత్తయ్యపై మీకు ఫ్యాక్ట్ ఉద్యోగం ఇస్తారు కదా నువ్వు కూడా చూడు అలాగే నేను పైనుంచి చూస్తుంటాను నువ్వు బాగా యాక్ట్ చేయాలి ఓ నువ్వు చేస్తాడు ఓ ఇది వేసుకో
ఉన్నావో అమ్మ పోతివా అయ్యో పోతివా అమ్మ పోతివా అయ్యో పోతివా ఎన్ని జన్మలకు మళ్ళీ నిన్ను నేను చూతునో నిన్ను నేను చూతునో భగవాన్ పాపాయివైన నీవు గొప్పోళ్ళ గెల్వలేవు గొప్పోళ్ళ గెల్వలేవు చండాడక పట్టి పాలార్చక ధిక్కార ధిక్కార
సింహానికి రోగం బాగా కుదిర్చు. మామ కన్యాయం చేస్తే నేను ఊరుకుంటానా? భలే బాగా యాక్ట్ చేశావు. నీ పేరు? గోపి. గోపి, నేను ఉండేది మీ అనాథాశ్రమానేనండి. అలాగా, వెరీ గుడ్, వెరీ గుడ్. రండి స్కూల్ చూద్దురు గాని. వేణుబాబు గారు, ఈ నాటకాన్ని తయారు చేసింది ఈమెనండి. మా స్కూల్లో కొత్త టీచర్ మిస్ గౌరీ. స్కూల్లో ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేది వీళ్ళ చేతుల్లో పెట్టి పసిపిల్లల భవిష్యత్తు నాశనం చేస్తారా? ఇలా తెలిస్తే అసలు నేను ఇక్కడికి వచ్చేవాడే కాదు. అడ్మినిస్ట్రేటర్, వెంటనే ఈమెను డిస్మిస్ చేసి పంపించేయండి. గౌరీ, నేను డిస్మిస్ చేస్తున్నాను. ప్రాణభయం లేదమ్మా, తల మీద దెబ్బ గట్టిగా తగిలింది. పెద్దతనం వల్ల కాస్త బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కాంపౌండర్ సార్, జాగ్రత్తగా చూస్తుండు, నేను షావుకర్ గారి ఇంటికి వెళ్ళొస్తాను. అలాగేనండి. నారాయణకు జ్వరం మండిపోతుంది, డాక్టర్ని పిలవండి. ఆ కుంటోడికి డాక్టర్ కూడానా? పాపా, డాక్టర్ మండిపోతే చచ్చిపోతాడండి. సావనయ్య, పేడా వదిలిపోతుంది. మీకు దాన్ని పెడతాను, డాక్టర్ని పిలవండి. నువ్వు పోతావా లేదా? పోనీ, నేనున్న వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తావా? పెద్ద గోడు డాక్టర్ దీనికి వెళ్తాను. వాడితో పాటు నువ్వు కూడా సావు. మళ్ళీ గడప తట్టామంటే కాళ్ళు ఎరగొడతాను. పో. ఏమిటి? డాక్టర్ గారు ఇక్కడ లేరు, షావుకార్ గారి ఇంటికి వెళ్ళారు. షావుకార్ గారి ఇల్లండి అంటే పెద్ద మేడే కదండి. అవును. అమ్మా గౌరీ, నీకు తీరని అన్యాయం చేశానమ్మా. నిన్నళ్ళు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పకుండా దయచేశాను తల్లి. ఏమిటి నాన్న? ఏమిటది? నన్ను క్షమిస్తావమ్మా. నాన్న. అవునమ్మా, నీ బిడ్డ. నా బిడ్డ చచ్చిపోలేదమ్మా. చచ్చిపోలేదా? నా బిడ్డ బ్రతికే ఉన్నాడా? నిజంగానా నాన్న? నిజంగానా? అవునమ్మ, నీ బిడ్డ బ్రతికే ఉన్నాడు. ఆనాడు నీతో అబద్ధం చెప్పాను తల్లి. మరి నా బాబు ఇప్పుడు ఎక్కడున్నాడు?
గోపి నా బిడ్డ. అవునమ్మా, త్వరగా వెళ్ళి బాబుని ఇక్కడికి తీసుకురండి. నువ్వా? ఏమండి, గోపిని పిలవండి. గోపి వాడికి లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమో దొంగ వేత పారిపోయాడు. వాడు అలాంటి వాడు కాదే. ఆ ధర్మ సంతానం అంతగా పోతే ఇంకెంత? ఏ విధులు వెంట అడుగుతుంటున్నాడో పోయి చూడు. గోపి, గోపి. అమ్మా రజని, తాంబూలం తీసుకురామ్మా. తీసుకోండి. అక్కర్లేదండి. నో థ్యాంక్స్. రజని, కాస్త సంగీతం వినిపించమ్మా. మొట్టమొదటిసారిగా అల్లుడు గారు ఇంటికి వచ్చారు. క్షమించండి, పెళ్లి కాకముందే అల్లుడు గారు అంటున్నాను. పర్వాలేదు, కానీ ఇప్పుడు ఈ సంగీతాలు పాట కచేరీలు ఎందుకండి? నేను వెళ్ళాలి, మా నాన్నగారు నా కోసం ఎదురు చూస్తుంటారు. అబ్బే ఎంతసేపు అండి, ఒక్క పావు గంట. కానీమ్మా, ఏమిటి బాబు? మా నారాయణకి జ్వరం ఎక్కువగా ఉంది, వచ్చి మందు ఇవ్వండి, లేకపోతే వాడు చచ్చిపోతాడు. ఎవడ్రా శకున పక్షి, శుభ సమయంలో వచ్చి చావు కబులు చెప్తున్నా. ఇప్పుడు రావడానికి వీల్లేదు, తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. చిట్బాబు గారు, డాక్టర్ గారికి మీరేదో చెప్పండి, మా నారాయణ కాపాడండి. అసలు వీడిని లోపలికి ఎవరు రానిచ్చారు? ఎడవకు బాబు, డాక్టర్ గారు వస్తారులే. ఎడవకు డాక్టర్ గారు, నేను వస్తాను, పదండి. వస్తానండి. ఏమిటి నాన్న ఇది? కొద్దిగా మర్యాద లేకుండా మనకంటే ఆ కుర్రకుంక ఎక్కువ. ఊరుకోమ్మ, పెళ్ళయ్యేదాకా అన్ని దిగమింగాలి, ఆ తర్వాత చూస్తావుగా. ఏమమ్మా, బాబుని తీసుకురాలే? బాబు అక్కడ లేడు నాన్న, చెప్పకుండా పారిపోయాట. ఎక్కడికి వెళ్ళాడు ఏమో? అయ్యో పాప ఇష్టవాడి, తల్లి బిడ్డను వేరు చేశాడు, అందుకే ఈ జన్మలో చేసుకున్న పాప ఈ జన్మలోనే అనుభవిస్తున్నా. లేదు నాన్న, పాప నాది, అందుకే నా బాబు నాకు దూరం అయిపోయాడు నాన్న. ఊరుకోమ్మా ఊరుకో, దేవుడు దయామయుడు, ఎప్పటికైనా ఆయనకు దయ కలగకపోదు తల్లి. ఎలా ఉంది డాక్టర్? ఏం చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఏమయ్యా, ఈ దిక్కులేని పిల్లల్ని మీరు ఉద్ధరించే లక్షణం ఇదేనా? ఇప్పుడు ఆ కురవాడికి ఏదైనా అపాయం జరిగితే బాధ్యత ఎవరిది? లేదండి, వీడు డాక్టర్ గారు, నారాయణకి మంచి మంది ఇవ్వండి, వాడికి నయమయ్యేదాకా మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉంటాను బాబు, నేను ఇక్కడే ఉంటాను. నారాయణ చూడు, చిన్నబాబు గారు నీ కోసం సైన్గా వచ్చారు, డాక్టర్ గారిని తీసుకొచ్చారు. గోపి, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, దేవుడితో చెప్పి నీకు ఒక అమ్మని నాన్నని పంపిస్తాను. వద్దు నారాయణ, నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, నువ్వే కావాలి. లేదు గోపి, నన్ను దేవుడు పిలుస్తున్నాడు. గోపి, ఏది తిరుపతి దేవుడి మీద పాట పాడతావే, అది ఒక్కసారి పాడు, అది విని వెళ్ళిపోతాను. పాట ఎలా పాడేది, నాకు ఏడుపు వస్తుంది. ఒక్కసారి పాడు గోపి, మన ఇద్దరికి సావాసం కదూ, ఇంకెప్పుడూ అడగను, ఇదే ఆఖరిసారి, ఒక్కసారి పాడు. సరే.
నారాయణ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు గోపి. మోసం స్వార్థం ద్రోహం తప్ప ఇంకేమీ లేవని, ప్రేమ నీతి అభిమానం అన్నీ నశించాయని ప్రవచించాను. ఈనాడు అనాథాశ్రమంలో ఈ రెండు పసిడి మనసుల్లో వెలిగిన నిర్మల ప్రేమ జ్యోతి నా కళ్ళు తెరిపించింది. గోపి, నిస్పృహతో నిరాశతో కృంగి కృశించిపోతున్న నాకు కొత్త వెలుగును చూపించావు, జీవితానికి కొత్త అర్థం కల్పించావు. గోపి, నువ్వు అనాథవు కాదు, ఇక నువ్వే నాకు తోడు. జీవితాంతం నిన్ను విడువను గోపి, విడువను. నన్ను వద్దని మీరు ఏడుస్తారు. గోపి, గోపి, ఏడవరు గోపి, గోపి, గోపి. ఇంకా ఎవరు రాలేదు? ఏమండో, ఏమండే, మిమ్మల్నే ఎవరు మ్యాన్? నువ్వు వేళా పడలేదు అడుక్కు తినడానికి. అయ్యి బాబా, నేను అడుక్కు తినేవాడిని కాదండి, జమీందార్ గారంటే నౌకర్ని. నా పేరు రంగన్ అండి. రంగన్న? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చామే? మిమ్మల్ని చూద్దామని నిన్ననే వచ్చానండి. టైం అయిపోయింది పోరా అన్నారు, ఇలా టైం అయిందని వచ్చాను. ఏంటి మ్యాన్ పని? అదేనండి, నేను చాలా పేదోడిని, ఇంకా ఇంకా పెళ్లి కాలేదండి. ఓ అదా, చూస్తాం చూస్తాం. అయ్యా ఏ మ్యాన్, ఇక్కడ ఈతలు కొట్టే చెరువు ఎక్కడుంది? ఏటంటారా? ఈతల్ ఈతల్? ఓహో, ఈత కొట్టేదండి. మా ఊళ్ళో ఉండేది ఒకే ఒక చెరువు, ఒక పక్కన గేదెలు, ఒక పక్కన మేము తానవాడేస్తుంటాం. మీ ఇట్ట వచ్చిన తోట మీరు కూడా తానవాడేయచ్చు. ఎక్కడ మ్యాన్ ఆ చెరువు? రండి, నేను చూపిస్తాను రండి. చెరువు ఎలా ఉందండి? ఫస్ట్ క్లాస్. ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. నీళ్ళు టెంకాయ పాలు, వెళ్ళి తానవాడండి. నేను సాటి నుంచి చూస్తాను. ఆయా చూడండి, అలాగే వెళ్ళి దాక్కుంటాను. నువ్వు పోతావా మ్యాన్? నాకు సాయం చేస్తావు అనుకున్నానే. ఏం చేయాలి, ఈపు తావాలా? అక్కర్లేదు, ఈ బట్టలు. ఓహో, ఉతికి పెట్టాలా? ఏమనుకోగా. అదే మనలో మనకేడా, ఉతికేస్తానా? బట్టలు ఉతుకుతుండు, నేను అలా వెళ్ళొస్తాను. తానవాడరు మరే, మళ్ళీ వస్తాను. ఏంటి బాబా బట్టలు ఉతుకుతున్నావు? లేదే, సరదాగా నేర్చుకుంటున్నానా. చీర, జాకెట్టు, బాడీ, ఎవరివి అన్నీ? నీ పెళ్ళానియా? నాతో చెప్పకుండా ఎప్పుడు పెళ్లి చూస్తున్నావు బావా? ఎగతాలుగా ఉండదా? నా ఇట్టం చీరలు ఉతుకుతాను, జాకెట్లు ఉతుకుతాను, నా పెళ్ళం కాళ్ళు కూడా విసుకుతాను. మరీ మాట్లాడితే దాని ఒళ్ళంతా శుభ్రంగా తోమేస్తాను. నువ్వేమిటి అడగడానికా? అదేంటి బావా, నువ్వు కట్టబడితే చూసి ఊరుకుంటానా? ఇలా రా చెప్పా. రా బావా, నే ఉతుకుతాలే. అయినా బావా, పెళ్ళాన్ని చీరలు ఉతికే మొగోడు అయ్యామన్న మాట. ఇదేమన్నా అల్లాట పసిరు అనుకున్నావా? లైలాన్ శారీ సెట్ నీ ఒకటి మొహానికి ఉతకాలన్న దొరకదే ఎరి మొహమా. ఓ సబ్బో ఉండు, నీ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పొస్తాను. పోయే పొసికి చెప్పుకో, పల్లెటూరు వాళ్ళకి తెలిసే ఫ్యాషను. బస్తీలో పెద్ద పెద్ద మగాళ్ళే పిల్లలు బట్టలు ఉతుకుతారు, కాళ్ళు విసుకుతారు, పిల్లల్ని ఎత్తుకుంటారు, ఆడిస్తారు, పాలిస్తారు.
పిల్లల పాలు కూడా ఇస్తావా బావా చీ ఏ వెళ్ళొస్తా బావా ఆ నీదే ఆలస్యం జాగ్రత్తగా ఆరేసుకో ప్యానీలు కొట్టేట్టు కొట్టిపోయిందే ఎంత పొగరు దీనికే నువ్వు చాలా మంచోడు మ్యాన్ ఆయా ఇప్పుడేమైంది ఇక ముందు సోత్తాలుగా నా పేరు రంగడండ ఓ కాదు రంగ్ రంగ్ చిత్తం తమ పేరండ మంగ్ మంగ్ పేరు చాలా బాగుండదండ నువ్వంటే నాకు చాలా ఇష్టం మ్యాన్ ఆయా ఆయా నిన్ను చేసుకుంటాను ఏం చేసుకుంటారే పెళ్ళి 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 నన్ను అబ్బా మా నాన్నగారు రాకముందు అబ్బా ఈ ఊరు గుళ్ళు అబ్బా మన పెళ్ళి అబ్బా 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 ఏ మ్యాన్ ఏమిటిది అలవాటండి ఏదో బుద్ధి చిత్తం ఏం పర్లేదు దేవేంద్రియే ప్రతిష్ఠతి ఆయా పెద్దలంతా దయచేయచ్చు తమరు కూడా ఏటే తాళి కట్టను కదా నీకు తెలియదా మ్యాన్ మాచార ప్రకారం తాళి కట్టగానే మొగుడు పెళ్ళం కాలి దళం పెట్టాలి అతగా మంచి ఆచారమే అంతా వెళ్ళిపోయారు ఆ దేవుడే కాదు చూసేది పర్లేదు ఏంట్రా కాళ్ళదారానికి వచ్చా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అదేంట్రా నా చెల్లెలు పెళ్ళికి నేను రావద్దా ఎవర్రా నీ చెల్లెలు నువ్వు నా బావే నీ పిల్లలు నా చెల్లెలు ఒక లక్షాధికారి కూతురు నీకు చెల్లెలంత అవుతుందిరా నువ్వు ఒక అనాకనీటరవి జట్టి కూడా సరిగా కొట్టావు ఎదవా సరేరా ఇప్పుడు మీ ఇద్దరికి పెద్ద దిక్కు నేను మీరిద్దరు నా కాళ్ళకు దండం పెట్టండి తప్పు 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 పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెడితే తప్పు లేదు మ్యాన్ నీ ఆశారంలో ఇటువంటి వాడు కూడా దండం పెట్టచ్చా ఓ ఎస్ ఆయ్యా కుక్క ఎందా ఇప్పుడు చూడరా ఎవరు మంగమ్మ మంగమ్మ కాదు మంగమ్మ శవనం బావా 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 ఇప్పుడు ఎవరు పుస్కి నువ్వే పుస్కి నువ్వే పుస్కి బావా 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 ఇంట్లో మీరు ఎంత మంది ఉంటారండి నేను మా నాన్నగారు ఇద్దరమే మీకు అమ్మ అక్క తాత ఎవరు లేరా లేరు అయితే మీరు మాలల్లి దిక్కులేని వాళ్ళు అనమాట మీ ఇద్దరికి ఇంత పెద్దలు ఎందుకు రండి పంచేద్దామా ఏమిటి అబ్బా ఆసే ఊరికే చెప్తానా మీరు 1 2 3 అనండి అప్పుడు చెప్తాను తెలుగు చూస్తారు అండి 1 2 3 రెడీ 1 2 3 ఇప్పుడు చెప్తాను అనాథాశ్రమం చాలా చిన్నది పిల్లలు చాలా మంది ఉన్నారు చాలడం లేదు అందుకని వాళ్ళకి ఇల్లు ఇచ్చి మీరు వెళ్ళి అనాథాశ్రమంలో ఉండండి ఇప్పులం వర్దిలాలే ఇప్పులం వర్దిలాలే భలే 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 అన్ని మీ పోలికలే మీ బుద్ధిలే చిట్టి బాబు ఉండు నీకు లడ్డు తెచ్చిపెట్ట లడ్డు అంగా అయ్యా బాబు ఎవరి కుర్రాడు అనాథాశ్రమం కుర్రాడు గోపి గోపి వీరే మా నాన్నగారు నమస్కారం తాతగారు తాత చూసారా బాబు గారు మీ కోరిక కూడా నెరవేర్చాడు మనవళ్ళని లోటు తీర్చాడు రంగన్న అయ్యా నోరు మొయ్యి బాబు ఈ గడుగా ఎక్కడ దొరికాడు నీకు పిల్లల మీద మోదుంటే ఉండొచ్చు కానీ ఈ ధర్మ సంతానమే దొరికిందా ధర్మ సంతానానికి బాధ్యులు కన్న తల్లిదండ్రులు గాని ఈ పసివాళ్ళు కారు ఈ చర్చ అంతా నాకు అనవసరం వెంటనే వీని తీసుకెళ్ళి అక్కడే పారేసిరా లేదు నాన్నగారు ఈ కుర్రవాడంటే నాకు చాలా ఇష్టం ఇతను ఇక్కడే ఉంటాడు బాబు వాడే ఇక్కడ ఉండాల్సి వస్తే నాకు ఇంట్లో స్థానం లేదు నేను వెళ్ళిపోతాను మీరెందుకు వెళ్ళదు ఇది మీ ఇల్లు మీరే ఉండండి నేను వెళ్ళిపోతాను గోపి నాన్నగారు ఈ కుర్రవాడికి స్థానం లేని ఈ ఇంట్లో నాకు స్థానం లేదు నేను వెళ్ళిపోతాను
అదేవిటండి నా కోసం మీరెందు పట్లాడుకుంటారు నేను మనదాస్మానికి వెళ్ళిపోతాను పదగోపి నేను నీతో వస్తాను బాబు బాబు చినుబాబు గారు పెద్దవాళ్ళ మాట చినువాళ్ళు వినాలి కదూ మీ నాన్నగారి మాట వినండి మీరు ఉండండి నేను వెళ్ళిపోతాను ఆహా బుల్లోడు మాటలు ఎంత ముద్దొస్తుండాయి పెద్ద బాబు గారు లోకంలో సరదాకి ఎందరో ఎన్నిటినో పెంచుతుంటారు కుక్కలు పెంచుతుంటారు పిల్లులు పెంచుతారు గడ్డాలు పెంచుతారు మీసాలు పెంచుతారు చిన్నబాబు గారు ఈ బుల్లెడ్ని పెంచుతారు పోనీయండి ఆయన కోరిక నెరవేరుద్ది కోపం తగ్గుద్ది బాబు నీ ఇష్ట ప్రకారమే కాని బాబు గోపి గోపి ఇది రక్తం కాదు గోపి విషం విషమా విషం తాగితే మీరు చచ్చిపోతారు వద్దు మీరు తాగొద్దు గోపి 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 ఇస్తావా లేదా ఇవ్వను మంచివాడివి కదా గోపి 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 ఇస్తావా ఇవ్వవా ఇవ్వవు అయితే నిన్ను కొడతాం గోపి 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 నిన్ను చంపేస్తాను వేలేడంతున్నాడా లేదా నాకు నీతులు చెబుతున్నాడు నీతులు నాకెందుకు నీతులు గోపి 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 వద్దు గోపి నువ్వెక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉండు రా లోపలికి బా నేను రాను ఏ కొట్టానని కోపమా కోపం కాదు భయం ఇంకెప్పుడు కొట్టలే కొట్టారని కాదు మరి భయం ఎందుకు చిన్న బాబు గారు నాకు అమ్మ లేదు నాన్న లేడు నారాయణ కూడా వెళ్ళిపోయాడు ఉన్నది మీరు ఒక్కరే మీరు కూడా లేకపోతే నాకు భయం వేస్తుంది నేనెక్కడికి పోతాను ఇక్కడే ఉంటాను నీతోనే ఉంటాను గోపి ఆ విషయం తాగితే ఎలా ఉంటారు గోపి చిన్నబాబు గారు మీకు దండం పెడతాను ఆ విషయం తాగబోకండి తాగను గోపి ఇంకెప్పుడు తాగను ఇక దాన్ని ముట్టుకోను నిజంగానా నిజంగా ఒట్టు ఒట్టు నా మీద ఒట్టు గోపి గోపి నా సొంత బిడ్డ కూడా నన్ను ఇంతగా ప్రేమించేవాడు కాదే గోపి నువ్వే నా బిడ్డ సొంత బిడ్డ అంటే మీరేమో నాన్నగారే అన్నమాట అవును నేను ఇకెప్పుడు నీకు నాన్న లేడు అని అనుకోవద్దు ఎవరితోనూ అనద్దు భలే ఇదంతా మా నారాయణ పనే అంటే మా నారాయణ దేవుడితో చెప్పి నాకు ఒక నాన్న పంపిస్తానన్నాడుగా పంపించాడు గోపి
నువ్వు కేవలం నా బిడ్డవే కాదు ఈ ఎస్టేట్ కంతటికి వారసుడివి నువ్వు పెద్దయ్యాక నిన్ను పెద్ద జమీందారుని చేసేస్తాను మరి ఇంకెప్పుడు ఆ విషయం తాగరు కదా తాగరు ఆ విషయమే కాదు నీకు ఇష్టం లేని పని ఏది చేయను పొరపాటు ఏదైనా చేసినా నువ్వు భయపడకుండా నాతో చెప్పే మానేస్తాను ఇది భలే నాన్నగారండి ఏమిటి బాబు ఇది రాత్రి బావులు నీకు కురాడు తప్ప వేరే ప్రపంచమే లేదా తాతగారు నేను ఎవరనుకున్నారు పెద్ద జమీందారు గారు కుమారుడు చిన్న జమీందారు గారు కుమారుడు చిట్టి జమీందారుని అది నాన్నగారు అవును గోపి చాలా వరకు వచ్చిందే చూడు బాబు ఇంతకీ నీ పెళ్లి మాట ఏం చేశావు ఇంకా ఆలస్యం చేయడం బాగోదు తొందరగా ఏదో నిర్ణయానికి వస్తే మంచిది ఇప్పుడు ముంచుకుపోయిందే ఉంది నాన్నగారు మళ్ళీ అదే మాట అవతల షావుకారు గారు తొందర చేస్తున్నారు ఏవో సాకులు చెప్పి ఇంకా ఎంతకాలమని వాయిదా వేయను చూడు బాబు నా జీవితంలో ఎన్నడూ నీ మాట కాదని లేదు నేను కోరింది ఇది ఒక్కటేగా నా తృప్తి కోసం మీ అమ్మ ఆత్మశాంతి కోసమైనా ఈ శుభకార్యం తొందరగా జరగని మాట్లాడరే నాన్నగారు పెద్దవాళ్ళ మాట వినాలని మీరే చెప్పారుగా పెళ్లి చేసుకోండి తాతగారికి సంతోషం నాకు సంతోషం నీకు సంతోషమా నేను పెళ్లి చేసుకుంటే నీకేం ఒరుగుతుంది నాకు అమ్ముస్తుందిగా చూడు నాయన నా మాట కాదన్న ఈ పశువాని కోరికైనా చెల్లించు సరే నాన్నగారు నేను ఏం చెప్తే చేస్తానన్నారుగా అనండి సరే అలాగే కానివ్వండి నాన్నగారు నాన్నగారు మంచారు తాతగారు పెళ్లి జోరుగా చేయించండి అలాగే నాయన ఇవాళే షావుకర్ గారు కబుర్ చేస్తా సుశర బాబు గారు ఇన్నాళ్ళు తమరి వల్ల కూడా కాలేదు ఈ సిట్టి బాబు సిటికిలో సినబాబు గారి మనసు మార్చేశారు ఎలాగైతే ఒప్పుకున్నాడు అంతే చాలు ఏంటి బాబు అవునా వీటిని తీసి అవతల పారి నిజంగానే బాబు అవును వీటికి బంగాళాలో స్థానం లేదు ఇవాళ ఎంత మంచి రోజు ఎంత మంచి రోజు పాడు తాగుడు డబ్బు బాయా ఒళ్ళు బాయా నాన్నగారు ఆ కొండ మీద ఏమిటది దేవాలయం గోపి అందులో దేవుడు ఉంటాడా అయితే మా నారాయణ కూడా అక్కడికే వెళ్ళుంటాడు నన్ను అక్కడ తీసుకెళ్ళండి నాన్నగారు అలాగే బాబు తప్పకుండా తీసుకెళ్తాను నేనే ముందు వచ్చాను ఫస్ట్ అవును మా గోపియే గెలిచాడు వెళ్ళు గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకురా మీరు కూడా రండి నేనా నేను రానులే నువ్వు వెళ్ళు దేవుడికి నాకు ఒక చిన్న పేచీ వచ్చింది మేమిద్దరం మాట్లాడుకోవడం లేదు రండి దేవుడితో చెప్పి రాజీ చేస్తాను నిజమే గోపి నీది నిస్వార్థ నిర్మల హృదయం దేవుణ్ణి కూడా జయించగలదు గోపి నేను ఎప్పుడైనా తర్వాత వస్తాలే నువ్వు వెళ్ళు దేవుణ్ణి చూసి త్వరగా వచ్చేసే నేను ఇక్కడే ఉంటాను వెళ్ళు ఏమిటి లీల వెలుగును చూపినట్టే చూపి నా బ్రతుకును మళ్ళీ చీకటి చేశావి నా బిడ్డ ఏమైపోయాడు నా బిడ్డను నాకు మళ్ళీ ప్రసాదించు స్వామి స్వామి మా నారాయణ ఇక్కడికి వచ్చాడా వాడు కాళ్ళు ఎలా ఉంది నయమైందా ఏడివాడు నాకు చూపించు మాట్లాడు స్వామి తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే దైవము నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గోపి టీచర్ గోపి నేను టీచర్ని కాదు బాబు నేను మీ అమ్మని మీ అమ్మది బాబు అమ్మవా అవును బాబు
ఒక్కసారి నన్ను అమ్మ అని పిలు బాబు అమ్మ బాబు నా బాబు అయితే నారాయణ మాట నిలబెట్టుకున్నాడు నాకు అమ్మని పంపించాడు ఏంటి బాబు ఏ నారాయణ మా నారాయణ దేవుడి దగ్గరికి వెళ్ళాడుగా దేవుడితో చెప్పి నాకు అమ్మని నాన్నని పంపుతానన్నాడు నాన్న ఇదివరకే పంపించాడు ఇప్పుడు అమ్మని పంపించాడు నాన్నని పంపించాడా ఎవరు బాబు మీ నాన్న తెలీదు పెద్ద జమీందారు గారి కుమారుడు చిన్న బాబు గారు ఆయన మీ నాన్నని ఎవరు చెప్పారు బాబు ఆయనే చెప్పారమ్మా ఎర్రకి విషయం తాగుతుంటే నేను అద్దన్నాను అని మానేశారమ్మా బాబు నా బాబు మీ నాన్నగారి చేత తాగుడు మానిపించాం మీ అమ్మ కన్నీళ్లు మాయం చేశాం గోపి మీ నాన్నగారు నిన్ను బాగా చూస్తారా వారికి నువ్వంటే ఇష్టమేనా బాబు ఇష్టం కాకపోతే నన్ను అనాథాశ్రమం వాళ్ళ ఇంటి కంటే తీసుకొస్తారు అమ్మ నేను పెద్ద ఏక నన్ను జమీందారం కూడా చేస్తారన్న గోపి స్వామి నా ప్రార్థన ఆలకించావా దేవుడు నారాయణ ప్రార్థన కూడా ఆలకించాడు అరే తప్పు చిక్కు తెచ్చి పెట్టాడే ఏమిటి బాబు అది పక్కమ్మని పంపమంటే మా నారాయణ ఇద్దరమ్మని పంపించాడు ఇద్దరమ్మల రెండు అమ్మ ఎవరు బాబు మా నాన్నగారు ఇంకో అమ్మని పెళ్లి చేసుకోబోతున్నారా పెళ్లి చేసుకోబోతున్నారు నీకు ఇష్టం లేదా చెప్పు ఆయనతో చెప్పి మనిపించేస్తాను అన్న మాట వింటారమ్మా గోపి రామ్మా నాన్నగారి నుంచి చూపిస్తాను వారు ఇక్కడే ఉన్నారా బాబు అవును బయట మెట్ల మీద కూర్చున్నారు వాళ్ళ ఇల్లు చాలా పెద్దది అందులో నీకు కూడా గది ఇస్తాను రామ్మా వద్దులే బాబు మీ నాన్నగారికి నేనంటే కోపం ఎందుకు స్కూల్లో నేను కొట్టేవనా ఇప్పుడు కాదులే బాబు నువ్వు పెద్దవాడి అయ్యాక చెప్తాను మరి నేనెక్కడ ఉండాలి నాన్నగారి దగ్గర నీ దగ్గర ఆయన దగ్గరే ఉండు గోపి అదే నీకు తగిన చోటు అక్కడే ఉండు గోపి గోపి అరగో నాన్నగారు పిలుస్తున్నారు వెళ్ళి బాబు వెళ్ళు గోపి ప్రసాదం తీసుకో చూడు బాబు నన్ను చూసినట్టు నాన్నగారికి చెప్పకు వారు కోప్పడతారు సరే చెప్పండి గోపి గుళ్ళో ఎంతసేపు ఏం చేస్తున్నావు మీకు తెలీదా భలే సమస్య జరిగింది ఏమిటి దేవుడు మొఖంలో నారాయణ కనపడ్డా అంతలో అంతలో అంతలోనే మళ్ళీ మాయమైపోయాడు అలాగా సరే ఆలస్యమైపోయింది ఇంటికి పోదాం పద నాన్నగారు తీసుకోండి ఏమిటిది దేవుడు ప్రసాదం బాగుంటుంది తినండి ఎలా ఉంది తీయగా ఉంది నీ చేతులతో పెట్టావుగా మరీ తీయగా ఉంది పద కన్న తండ్రి కౌగిలిలో నా బిడ్డ ఈనాటికి నా నోము ఫలించింది నాకు తెలుసు బాబుగారు నాకు తెలుసు అబ్బాయి గారు మీ మాట కాదనరని నాకు ముందే తెలుసు అవును మరొక చిన్న విషయం మీరు కూడా కాదనకూడదు ఎంత మాట సరిగిపోయి చిన్నబాబు పెళ్లి ఈ ఇంట్లోనే జరగాలని వాళ్ళమ్మ పదే పదే అంటుండేది అందుకు అభ్యంతరం ఏముంది అలాగే కానివ్వండి ఇది మాత్రం నాకు పరాయిల్ల ఇది మా ఇల్లే అయితే నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుని ముహూర్తానికి రెండు రోజుల ముందుగానే పెళ్లి కూతురుతో సహా తరలి వస్తాం శుభం నమస్కారం ఇది నవ్వండి నవ్వరు మీరు అలా ఉంటే నా బాగుండదు నవ్వండి ఉండండి మొగతమ్మని చూసి వస్తాను ఏ చిట్టు బాబు మా జోరుగా ముస్తాబయ్యారు పెళ్లి ముస్తాబే పెళ్లి నాకు
స్వామి నీ సన్నిధిలోనే వాణ్ణి వివాహం ఆడాను మనసు రాయి చేసుకొని నీ సన్నిధిలోనే వారి నాన్నగారికి మాట ఇచ్చాను కానీ ఇప్పుడు వారి పెళ్లి బాజాలు చెవిన పడితే ఎందుకో నా మనసులో మంటలు రేగుతున్నాయి నన్ను రక్షించు స్వామి ఇచ్చిన మాట నిలబెట్టుకోగల మనోధైర్యాన్ని శక్తిని నాకు ప్రసాదించు రజని నువ్వు చాలా అదృష్టవంతురాలి పెళ్లి కాకముందే నీకు ఇంత రెడీమేడ్ కొడుకు మీ ఆయనకి ఇది రెండో పెళ్ళా కొత్తమ్మా తలతలా మెరిచిపోతున్నావే నాటుకోలేదు ఏమేషం తల్లి నార్మల్ నీకు ఇక్కడేం పని పెళ్లి కొట్టని చూడొద్దు ఈ పెళ్లి చేయించింది నేనే మిడికెవలే నువ్వు మంచమ్ము కాదు ఉండు నేను చేసుకోద్దని మా నాన్నతో చెప్తాను మా చేతిలో తీసుకొచ్చి నానికి పై చేసేస్తాం ఏమిటి నీకు ఇంకో అమ్ముందా ఉంది చాలా మంచిది ఉండు నువ్వు నన్ను కొట్టావు అని చెప్తాను మీ ముక్కు కోసేస్తుంది అరే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి నా ఇష్టం ఇది మా ఇల్లు నువ్వు అది తెలుసు నాన్న ఇందులో ఏదో గుడుపుఠాని ఉంది వీడు నిజంగా దిక్కులేని పిల్లవాడే అయితే ఈ ఇంట్లో ఇంత పెత్తనం చెలాయిస్తాడా ఆ మీకు జ్ఞాపకముందా ఆ రోజు చిన్నబాబు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వీడు వచ్చి పిలవగానే చటుక్కు లేచి వెళ్ళిపోయారు నువ్వేం భయపడకమ్మ అదంతా నే చూసుకుంటాగా రాయ్ ఓరాయ్ ఇక్కడి నుంచి తగ్గు నువ్వేమి సై చూస్తా నాకేం భయమా నేను ఎవరిన తెలుసా ఎవడరా నువ్వు పెద్ద బాబు గారు మనవడు చిన్న బాబు గారు కుమారుడు చిట్టి బాబు గారిని నేను పెద్ద అయ్యాక జమీందారు కూడా అవుతాను చాలా దాకా ఉంది వ్యవహారం రాయ్ నువ్వు జమీందారు అవుతావా ఇక్కడి నుంచి పోతా లేదా పోతాను ఉండు నువ్వు నిద్ర అయ్యేటప్పుడు నువ్వేసాలు కత్తిరింగ్ చేస్తాను మండిపోని హే నాన్న ఇందులో ఏదో మోసం ఉంది పెళ్ళైన తర్వాత ఈ ఇంట్లో నా బ్రతుకు దాసి కన్నా హీనమవుతుంది నువ్వేం భయపడకమ్మా ఈ పెళ్లి కాని ఆస్తంతా చేజిక్కించుకొని ఆ ముసలి జమీందారును ఒక మూల కుక్కలా కూర్చోపెట్టకపోతే మళ్ళీ నన్ను పేరుతో పిలవద్దు అయినంత చేతగాని వాడేం కాదు ఇటువంటి వాళ్ళని ఎంతమందినో చూశాను నువ్వే చూస్తావుగా ముందా మూడు ముళ్ళు పడని విన్నారా బాబు వదలండి ఆడు తోలు చెప్తాను మనం తొందరపడితే ఈ పెళ్లి అయిపోతుంది మనమే నవ్వులు పాలవుతాం ముందు ఈ పెళ్లి కానీ తర్వాత చూద్దాం సిద్ధం ఎక్కడికో బయటికి వెళ్ళింది వాళ్ళ నాన్న లోపల ఉన్నాడు ఆవిడ మీ అమ్మని ఎవరు చెప్పారు బాబు ఏమిటి తాత అందరికి చెప్పులా చేస్తున్నాను నేనే మీ అమ్మని మా అమ్మ చెప్పింది నేనే మీ నాన్నని మా నాన్న చెప్పాడు మీ నాన్న ఎవరు బాబు మీ నాన్న పెద్ద జమీందారు గారు కుమారుడు చిన్న బాబు గారు గోపి ఏమిటి నువ్వు అనేది ఉంది తాత నాకు అవతలి చాలా పని ఉంది అమ్మని తీసుకెళ్లి నాన్నకిచ్చి పెళ్లి చేసేయాలి అమ్మస్తే చెప్పు నేను బండి పంపిస్తాను బండికి వెంటనే వచ్చాను గోపి మర్చిపోద్దు పెళ్లి వేలే చేసేయాలి గోపి 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 బాబు గోపి గోపి బాబు బాబు గోపి గోపి మా నాన్నేడే గదిలో లేడే రాజాగారు దివాణం మీద వెళ్ళాడు
నేను ఎంత చెప్పినా వినకుండా గోపి గోపి అని అరుస్తూ పరిగెత్తాడు. గోపి 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 చూడండి షావుకారు గారు, ఇది చాలా స్వల్ప విషయం. ఆ కుర్రవాడికి మా చిన్నబాబు దగ్గర కొంచెం చనువు ఎక్కువ, అందుకని నోటికి వచ్చినట్టల్లా ఏదో వాగుతూ ఉంటాడు. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోకండి. ముహూర్తానికి వెళ్ళయింది, రండి వెళ్దాం. మీరంటే నాకు పరిపూర్ణ విశ్వాసం, కానీ మనసులో అనుమానం అనేది రానేయకూడదు. ఒకసారి వచ్చిందంటే దాన్ని తుడిచేయడం మంచిది. కేవలం నా సందేహ నివృత్తి కోసం మీ ఆస్తి యావత్తు మా అమ్మాయి పేరు రాసేస్తే సరిపోతుంది. అదొక్కటేగా మీరు అడిగేది, అలాగే కానివ్వండి. ఈ ఆస్తి అంతా నేను కట్టుకుపోతాను. నాకు కొడుకు ఒకటి కోడలు ఒకటినా, అలాగే ఆస్తి అంతా అమ్మాయి పేరునే రాస్తాను. నా మాట నమ్మండి. చాలా సంతోషం. మీరేం అనుకోకపోతే ఈ పత్రం మీద ఒక సంతకం పారే. సంతకమా? ఏ, నా మాట మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు, ఏదో నా తృప్తి కోసం. ఏ షావుకార్, నా జీవితంలో ఇంతవరకు నా నిజాయితీని శంకించిన వాడు నువ్వు ఒక్కడవే. నేనెవరనుకుంటున్నావు? ఆడిన మాట కోసం ప్రాణాలైన అర్పించే ఘరాన వంశమయ్యా మాది. నువ్వు కాబట్టి ఇంతవరకు సహించి ఊరుకున్నావు. ఇదే ఇంకోటైతే నా పళ్ళు రాలగొట్టుండేవాడిని. నాన్నగారికి మంచి అమ్మని చూసి వచ్చాను. రే కొడుకుంక, ఏమిట్రా వాగుతున్నా, బాగా తలకి. ఏడంటున్నావో లేదో ఎంత పొగరు నీకు. మళ్ళీ లోపలికి వచ్చేవాడి ఖాళీలో కొట్టాను, జాగ్రత్త. ఆగండి, సచివాడిని ఎందుకు అలా హింసిస్తారు? మీరే మనిషి పుట్టం కొట్లే. గోపి, ఏం జరిగింది? నువ్వా గోపి? రైట్. లేదు నాన్నగారు, మా అమ్మ. అమ్మ? అవును నాన్నగారు. గౌరీ, నా జీవితంలో అడుగడుగు నా నిప్పులు పోయడమేనా నీ పని? నువ్వు జన్మ ఎత్తింది ఎందుకేనా? నా బ్రతుకు ఎలాగూ సర్వనాశనం ఇచ్చేశావు. ఆ బాధ ఈ విధంగానైనా మర్చిపోమని భగవంతుడు ఈ బిడ్డ నా దగ్గరికి పంపాడు. ఇప్పుడు నువ్వు వచ్చి తల్లివని పేరు పెట్టుకుని వాడిని తీసుకుపోతావా? నాకు ఈ కాస్త మనశ్శాంతైనా లేకుండా చేస్తావా? చెప్పు, నువ్వు నిజంగా వీడికి తల్లివా? ఏమిటి సాక్ష్యం? ప్రపంచంలో అన్నిటికీ సాక్ష్యాలు చూపడం సాధ్యం కాదు. దేవుడు ఉన్నాడని ఏమిటి సాక్ష్యం? కళ్ళారా ఎవరు చూశారు? కానీ జనమంతా దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు? దేవుడు దేవుడు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఎందుకు దేవుణ్ణి అడ్డ వేసుకుంటావు? నాకున్న ఒక్క దిక్కు ఆ దేవుడే గనుక. మానవులు స్వార్థంతో నా బ్రతుకు మట్టిపాలు చేశారు గనుక. పదబాబు వెళదాం. అగు, నువ్వు వాడిని తీసుకువెళ్ళడానికి వీల్లేదు. నువ్వు వాడి తల్లివి కావు. బాబు, వాడు దాని బిడ్డే బాబు. అలాగా అయితే వాడు అనాథాశ్రమంలో ఎదుగు పెరుగుతున్నాడు. లోకానికి భయపడి వాడు పుట్టగాని తీసుకువెళ్ళి అర్ధరాత్రి వేళ అనాథాశ్రమం వాకిట్లో నేనే పారేసి వచ్చాను బాబు. బిడ్డ చచ్చిపోయిందని తల్లికి అబద్ధం చెప్పాను. నిన్న మొన్నటి దాకా వాడు తన బిడ్డేనని దానికి కూడా తెలియదు బాబు. నీకు కథంతా తెలుసు అన్నమాట. అయితే ఈ బిడ్డకు తండ్రి ఎవరో అది కూడా నీకు తెలిసే ఉండాలి. లేదు బాబు, ఆ దుర్మార్గుడు ఎవడో చెప్పమని దీన్ని తిట్టాను, కొట్టాను, కత్తి తీసుకుని నరకడానికి కూడా పోయాను, కానీ అది చెప్పలేదు బాబు. ఎలా చెబుతుంది? చేసిన పాపం ఎవరు ఒప్పుకుంటారు? నువ్వు నిజంగా నీతిగల దానవే అయితే చెప్పు. ఈ బిడ్డకు తండ్రి ఎవరు చెప్పు. మాట్లాడమే, నీ బిడ్డ మీద ఒట్టు పెడుతున్నాను చెప్పు. వద్దు వద్దు, నా బిడ్డ మీద ఒట్టు వేయకండి. నేను చెప్పలేను, చెప్పను. నన్ను చంపుతానని కన్న తండ్రి నా మీద కత్తి ఎత్తినప్పుడు కూడా నేను చావడానికే సిద్ధపడ్డాను, కానీ నోరు మెదపలేదు. కులట పతిత కళంకిని అని లోకమంతా నన్ను కాకుల్లా పొడుచుకు తిన్నప్పుడు కూడా నేను నోరు మూసుకుని పడున్నాను. నిజం నాకు తెలుసు, ఆ పరమాత్ముడికి తెలుసు, ఈ ప్రపంచంలో ఇంకా ఒకే ఒక్క మనిషికి తెలుసు, మరెవరికి తెలియదు. ఈ బిడ్డ తండ్రి ఎవరో ఇంకెవ్వరికీ తెలియదు. ఒకరింట్లో దీపం వెలగడం కోసం నా బ్రతుకు దీపాన్నే అర్పి వేసుకున్నాను.
इलागे लोलोपुल कुमिली कालिपोताने कानी ये रहस्य मात्रं बैठ बैठनु पद नन्ना रा बाबू बेड़ता उन्दम्मा बाबू गारु वस्तानु पेदु बाबू गारु चलो గొడవలన్నీ మనకెందుకు గాని పదండి పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది పెళ్లి ఏం పెళ్లి పెళ్లి లేదు గిళ్ళి లేదు పొండి మీకేమన్నా మర్చిపోయిందా లేదు మతి వచ్చింది ఇన్నాళ్ళు ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్ట వంశగౌరవం ఇవే మనిషికి ప్రధానమనే భ్రమలో ఉండేవాడు కానీ నీతికి మించిన ఆస్తి నిర్మలమైన మనస్సుకు మించిన అంతస్తు త్యాగానికి మించిన ధనము లేవని ఇప్పుడే గ్రహించా తాను కాలిపోతూ చీకటింట్లో వెలుతురు నింపే దీపం లాంటిది ఆడది కంటి నిండా నీరు గుండె నిండా పాలు ఇది ఆడదాని జీవితం ఇదే నేను గ్రహించిన సత్యం ఇదే గౌరి నాకు ప్రసాదించిన జ్ఞానం గౌరి నా కోడలు గోపి వేణుకుమారుడు నా మనవడు మా వంశానికి వారసుడు నాన్నగారు నిజం నాయన అక్షరాల నిజం అసలు పాపిని నేను అర్థం లేని వంశగౌరవం పరువు ప్రతిష్టల కోసం గౌరిని ఒత్తిడి చేసి వాగ్దానం తీసుకున్నా మిన్ను విరిగి మీద పడ్డా మోగను పట్టి చెలించకుండా తానిచ్చిన మాటను నిలబెట్టుకుంది గౌరి అమ్మ గౌరి నన్ను క్షమించగలవా తల్లి బాబుగారు బాబుగారు తప్పు తప్పు బావగారు అనాలి ఇప్పుడు మనం వియ్యంకులం అవమానం ఇన్సల్ట్ మీరు మీ నౌకర్తో వియ్యమంద దల్చుకుంటే మమ్మల్ని ఎందుకు రప్పించాలి ఎందుకు ఇలా అవమానించాలి జరిగిందంతా చూస్తూనే ఉంటావు కదయ్యా ఉండండి మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి రామ రజని రా పోదాం కాంత మెల్లగాలండి కాలు దరిపితే పొడు కలగాల గౌరి నిన్ను అనుమానించి అవమానించారు నన్ను క్షమించు గౌరి అదేంటండి ఇందులో మీ తప్పేముంది అవును గోపి నేనే నీకు నాన్నను అదిగో మీ అమ్మ అమ్మ గౌరి ఈ ఇంటి కోడలి గృహలక్ష్మి పెళ్లికి పెట్టిన శుభముహూర్తాన్ని ఇంట్లో అడుగుపెట్టు తల్లి దీర్ఘ సుమంగళి Thank you.